చిన్నరాధన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి దేవా, ఇప్పటివరకు మీ కుమారుని ద్వారా వ్యక్తిగత జీవితాన్ని గురించి మీరు మాట్లాడారు తండ్రి. మిగిలిన సంగతులు కూడా మేము ఆలోచించుండగా మీ సహాయమును మాకు అనుగ్రహించండి. ఏవైనా తండ్రి తప్పులు దొర్లితే వాటిని అర్థం చేసుకుని తండ్రి జీర్ణించుకునే మనస్సును మాకు మా అందరికి అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామమునకు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, ఇప్పటివరకు సహోదరులు చక్కటి విషయాలు చెప్పారు. ఇందులో నరకానికి పోయేంత పాపమేమి కాదు, అలానే ఒక క్యారెక్టర్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా వారి క్యారెక్టర్కి లోపాన్ని పులిమితే అదొక విధముగా పాపం అని చెప్పిన సందర్భాలలో ఆయన ఓవర్ లుక్లో చెప్పారని అనుకుంటున్నాను. ఆ సందర్భాన్ని పబ్లిక్ అంతా విన్నారు కనుక ఎప్పుడు ఎవరు చెప్పినా సందర్భాన్ని అలాగే చెప్తున్నారు. మరి సరిగ్గా చదవడం లేదో ఉపదేశకులు నాకు తెలీదు, విన్న శ్రోతలు దాన్ని సరి చేసుకోవాలని చిన్నమ్మనాడు. చూద్దాం ఒకసారి. యోహాను సువార్తలో కేస్ స్టడీ తెర మీదకు వస్తుంది అని మాట్లాడుతూ రాళ్ళిచ్చి కొట్టిన సందర్భం, కొట్టబోయే సందర్భం ఎవరిని ఆయన చెప్పారు, ఎవరిని మేరీ మగ్దలేని కాదు. అధిక అటెన్షన్ ప్లే చేయాలి వాక్యం చెబుతున్నప్పుడు అని. తప్పు పట్టే ప్రయత్నం కాదు కానీ సరి చేసుకునే ప్రయత్నం. నేను అన్నను రిక్వెస్ట్ చేశాను, దాన్ని సరి చేస్తాను. ఎందుకంటే పబ్లిక్ దాన్ని అలా ఫిక్స్ అవ్వడం మంచిది కాదు, ఎందుకంటే ఆమె క్యారెక్టర్ ఉన్న లేడీ. ఎవరు అవరు? మేరీ మగ్దలేన్. ఏదైతే సందర్భం, రాళ్లతో కొట్టబడిన సందర్భం ఏదైతే పదే పదే జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటామో, అబ్జర్వ్ చేయవలసింది, అటెన్షన్ ప్లే చేయాల్సింది ఏంటంటే ఆ కేసు ఏదైతే ఉందో అది ప్రాసిక్యూషన్కి సంబంధించింది. గమనిక ఏంటంటే వ్యభిచారమే, అది ఉల్లంఘన వ్యభిచారం. మరలా, వ్యభిచార వృత్తి చేస్తున్న స్త్రీ కాదు, ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి. మరలా అది ఈజీగా అర్థం కాదు, ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి పరాయి పురుషుడితో తప్పు చేస్తూ దొరికింది పబ్లిక్కి. ఎప్పుడైతే పబ్లిక్కి దొరికిందో ఆ రోజు పబ్లిక్ కోర్టు లేదా యోధ జనాంగం లేదా యోధ బోధకులు వాళ్ళు చేసింది ఏంటంటే, ఈమె ప్రధానము అనగేంటి, ఎంగేజ్మెంట్. యూదులకు ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంటుందో మీకు చెప్పాను చాలాసార్లు స్టడీస్లో. 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి. ఈ ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి మధ్యలో అబ్జర్వ్ చేయగలిగితే మిస్టేక్ చేసింది ఎవరు, పేరు ఊరు తెలియని అమ్మాయి. అది పాయింట్ అక్కడ. మరి ఆమె మేరీ మగ్దలేని కాదా అంటే 100% మేరీ మగ్దలేని కాదు. మరి మేరీ మగ్దలేని యొక్క అడ్రస్ ఏంటి? ఆమెకి 7 దయ్యాలు పట్టాయట. క్యారెక్టర్లెస్ కాదు మేరీ మగ్దలేన్, ఆమె క్యారెక్టర్ ఉన్న లేడీ. వ్యభిచారం చేస్తూ దొరికిన స్త్రీ, ఆమె పేరు తెలియదు, మెన్షన్ చేయలేదు బైబిల్లో. ఆమె ఎవరో యేసుక్రీస్తుని నిరూపించడానికి అమ్మాయిని అడ్డుగా పెట్టుకున్నారు. ఆమె ఎవరో యేసుక్రీస్తుని అఫెన్స్లోనికి దించడానికి, ఏవన్ ముద్దాయ్ మర్డర్ కేసులు ఇరికించడానికి, రోమ ప్రభుత్వం ఎదుట ఈయనే నేరస్తుడు నాయకుడని క్రియేట్ చేయడానికి యేసుక్రీస్తు అనే ఫిగర్ని ఆ రోజు డీగ్రేడ్ చేసి నేరంలో హై లెవెల్లో చూపించడానికి ఆ కేసును తెర మీద తెచ్చారు. మీకు డౌట్ రావాలి లీగల్గా.
ఆమె ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి అని మీకెట్లా తెలుసు బ్రదర్ జేమ్స్ అన్నాడు. ఏం చెప్పినా చెవులు పెద్ద చేసి వినే కొడుకు. ఆమె ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని మనం ఎట్లా చెప్పగలం? ఆ పాయింట్కి వెళ్ళే ముందు, ఈమె మేరీ మగ్దలీని కాదు. ఎప్పుడు మీరు బండ గుర్తుపెట్టుకోండి, అసలు మేరీ మగ్దలీను ఎబిసారం చేసినట్లుగా బైబుల్ ఎక్కడా చెప్పలేదు. వ్యభిచారం చేసిన స్త్రీ కాదు. సుమారుగా మరియలు 5-6 ఉంటారు బైబిల్లో, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మరొక మాట ఏంటంటే, అత్తర పూసిన స్త్రీ వేరు, రాళ్లతో కొట్టబడిన స్త్రీ వేరు, మేరీ మగ్దలీని వేరు. సమాధి చూడడానికి వెళ్ళిన ఆ స్త్రీలు మరి, అక్కడ ఉన్న మరీ వేరు, యేసుని కన్న తల్లి మరియా వేరు. ఎంతమంది మరియలు ఉన్నారు? ఈ చిట్టా కదిపితే ఏమవుద్ది చెప్పండి? ఈరోజే క్లాస్ అవుద్ది అది. కనుక అది వద్దు. మేరీ మగ్దలీని ఎవరో మీరు బండగా మైండ్లో గుర్తెట్టుకుని ఇక మైండ్లో రాసేసుకోండి. డాక్టర్ లూకా, ఆయన ఒక గాస్పల్ రాశారు మనకు తెలుసు, లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం మొదలు వచ్చి ఉండండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్ములు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన 7 devils lady అనొక ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఎవరికి? మేరీ మగ్దలీ. 7 దయ్యాలు, ఆమె ఒక మానసిక క్షోభ ఏంటంటే దయ్యాల చేత పట్టి పీడింపబడింది. ఆమె వ్యభిచారమందు పట్టింపబడింది కాదు. ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆమె ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని మనం ఎట్లా చెప్పగలమంటే, వాళ్ళకు సెక్షన్ బనాయించారు ఎవరు? యోధ జనాంగం. ఏ సెక్షన్ బనాయించి శిక్ష ఏమేయమని అడుగుతున్నారు? మీరేమయ్యొద్దులేండి చెప్పండి. రాళ్ళు ఇచ్చి కొట్టుబట్టున్నారు. రాళ్ళు అంటే అఫెన్స్ జరిగింది, నేరం జరిగింది, నేరానికి శిక్ష ఇది విధించాలి. ఇది మోజెస్ లా చెప్తుంది కదా. జీజస్ అని అడిగారు ఎవరిని? ఆ రోజు ఆయన్ని. మోజెస్ లా ఏమని చెప్పింది? ఏ సెక్షన్లో చెప్పింది? ఎందుకు ఆ సెక్షన్ ఇక్కడ బలాయిస్తున్నారంటే, ఆ సెక్షన్ యొక్క థీరి లేదా సెక్షన్ యొక్క విధానం మనకు తెలిస్తే ఈమె ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయని మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి టూకీగా. మళ్ళీ ఇంకెప్పుడు పొరపాట్లు జరగకూడదు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనం నుండి, కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో సైనించిన యెడల. సెక్షన్ ఎలా ఉందో చూడండి. పక్కా ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే పదాలు కూడా మిస్ అవ్వకుండా నేరం జరిగినప్పుడే కరెక్ట్గా సెక్షన్ అప్లై అవుతుంది. ఏమని చెప్తున్నాడు చూడండి. కన్యక అయిన చిన్నది. కన్య అని ఎవరిని అంటారు? పెళ్ళిగాయిందని అనరు. పురుషుని ఎరగని దానిని కన్య అంటారు. కన్య అయిన చిన్నది ప్రధానము చేయబడింది అంటే ఆమెకు ఎంగేజ్మెంట్ అయింది. అయిన ఆమె తర్వాత ఒకడు ఊర్లో ఆమెతో కలుసుకొని ఆమెతో సైనించిన ఎడల అంటే తప్పు జరిగించిన ఎడల, శారీరకమైన తప్పు జరిగిన ఎడల. ఆ ఊరి గబని అదకంటే రచ్చబండ స్థలం. ఒక స్పాట్ ఉంటుందిగా ప్రతి ఏరియాకి పెద్దలు కూర్చునే స్థలం. గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ పెద్దల సభలో ఆ చిన్నది ఊర్లో కేకల వేయక ఉన్నదంటే అంకేకల వేయక అన్న పదం చూసారు ఎంత మీకు ఎలా చెప్పాలి నాకు అర్థమవట్లేదు. మీకు ఆ సెక్షన్ టెర్మినాలజీ మీకు తెలిస్తే బాగా అర్థమవుతుంది. చట్టపరమైన భాష ఎలా సెక్షన్ కడుతున్నాడు చూడండి. ఆమె తప్పు జరుగుతున్నప్పుడు కేకలు వేయలేదు. కేకలు వేయలేదంటే యువర్ ఇల్లింగ్,
నువ్వు ఇష్టపడ్డావు నువ్వు ఇష్టపడ్డావు అన్నది పాయింట్ ఎందుకు నొక్కుతుందంటే అప్పటికే నీకు ఎంగేజ్మెంట్ అయింది. నీకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మరొకరిని ఇష్టపడి సంభోగం చేసావంటే ఇది దైవికమైన విరోధమైన కార్యం. అది మోసే ఎంత నొక్కుతున్నాడు చూడండి. మోసే నొక్కుతున్నాడు కాదు, పరిశుద్ధాత్ముడు మనుషుల యొక్క హృదయాలను పట్టుకుంటున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి, ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊర్లో కేకల వేయక ఉన్నదంటే ఆమె ఇష్టపడే వెళ్ళింది. ఈ గాడిది మరిసిపోయింది ఏంటంటే నాకు ఎంగేజ్మెంట్ అయిందన్న సంగతి మర్చిపోలేదు, తెలిసే చేసింది. ఆమెను తన పొరుగు వాడి ఆమె ఇల్లింగ్ చే ఆమె కూడా ఇష్టపడింది, వచ్చినోడు కూడా ఇష్టపడ్డారు. ఇద్దరు కలిసి తప్పు చేస్తే ఇక్కడ తప్పేంటి అధ్యక్ష అని ఎవరినైనా జడ్జిమెంట్ చేస్తే సెక్షన్ ఏం చెప్తుందంటే వీడి చేసిన తప్పు ఏంటంటే ఇది పొరుగువానికి ప్రదానం చేయబడిందని వీడు ఎరిగి తప్పు చేశాడు. నేను పొరుగువానికి ప్రదానం చేయబడ్డని ఎరిగి ఎరిగి తప్పు చేసింది ఈ చిన్నది. వీళ్ళిద్దరిని కలిసి చేయాల్సింది ఏంటంటే పెద్దల సభకు తీసుకొచ్చి వీళ్ళిద్దరిని ఏం చేయాలి, రాళ్ళు ఇచ్చి కొట్టి చంపాలి. ఇది సెక్షన్. ఈ సెక్షన్ బనేస్తున్నారు ఎవరి మీద, యేసుక్రీస్తు వారి కాలంలో. అంటే ఇక్కడ నుండి అంటే 3000-4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారి కాలం అంటే మొదటి శతాబ్దంలో ఆయన సమకాలీన కాలంలో ఒక అమ్మాయి ఇలాంటి తప్పు చేస్తే, ఎలాంటి తప్పు, ఎంగేజ్మెంట్ చేసుకొని అంటే ఒక అబ్బాయితో నిశ్చితార్థం జరిగి మరొకరితో తప్పు చేస్తూ ఉండక దొరికింది. ఆ చిన్నదాన్ని పట్టుకుని తీసుకొచ్చి నిలబెట్టి ఇదిగో మోజెస్లా ఇట్లా చెప్తుందిగా రాళ్ళిచ్చి కొడి చంపమని, ఏం చేస్తావు నువ్వు, ఏ జడ్జిమెంట్ ఇస్తావు అని అడుగుతున్నారు. వాళ్ళు మర్చిపోయింది విడిచిపెట్టింది ఏంటంటే పురుషుడిని తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళ బంధువై ఉంటాడు, ఆయన తీసుకురాల, అమ్మాయిని అమాయకురాలుగా తీసుకొచ్చి పెట్టాడు. కానీ ప్రభు అన్నాడు అసలు శిక్ష విధించడానికి ఎవరికి అర్హత ఉన్నారా అని. అక్కడతో కేసు క్లోజ్ అయింది. కేసులో అక్యూజుడు కానిది ఎవరంటే మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పిన ఇప్పటి వరకు ఎవరు, మేరీ మగ్దలీన్. ఆమెది ఆ క్యారెక్టరు కాదు. వెరీ గుడ్, అయిపోయింది ఇక వదిలేసండి. అన్న ఎంత ఇష్టపూర్వకంగా చెప్పమన్నందుకు వందనములు తెలియజేస్తూ, ఇది ఇలా మదిలో నాటికపోతే ఆమెను అలా మీరు మనసులో పెట్టుకున్నది మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. ఆమె సువార్తను అందించడంలో పునరుద్ధానం చూసిన మొట్టమొదట స్త్రీలలో పట్టికలు ఆమె కూడా ఉంది కనుక. ఓకే సరే, ఈరోజు మనం ఆలోచించవలసిన సందర్భం ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ బైబిల్లో ఫెయిల్యూర్ అయిపోయినట్టుగా మనకు కనబడతాయి. ఫెయిల్యూర్ అయిపోయిన క్యారెక్టర్స్ని చదువుతున్నప్పుడు అసలు వీళ్ళ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటని ఒకసారి మీరు నిదానించి ఆలోచించండి. ఆ నిదానించి ఆలోచిస్తున్నప్పుడు మీకు అర్థం కావాలి. ఏమని నేను రేట్ చేస్తాను మీరు ఆలోచించండి. అంత ఆలోచిస్తే మేము ఎక్కడ ఎందుకుంటామనియా, మేము కూడా ఎక్కడ ఉందాం కదా అనుకో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిలబడ్డవాడు ఎవడో పోటీగాడుగాడు, కూర్చున్నవారు ఎవరు, అసమర్థులు గారు. మీరు చదవరు, చెప్పేవారు చదువుతారు అంతే. ఇద్దరికి ఒకటే వాగ్దాన ఫలం. ఆలోచించండి, నేను రేట్ చేస్తాను. సౌలు గారు ఉన్నారు. ఎవరు, పాత నిబంధన సౌలు. సౌలు గారిని దేవుడు ఎలాంటి టైంలో ఇజ్రాయేల్ దేశానికి రాజు అవడానికి తీసుకొచ్చాడు. సీన్ ఏం జరుగుతుంది అప్పుడు, బాబు గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదు, ఎవరు, సౌలు గారు. అలాని రాజరికపు కుటుంబమో కాదు, ఎవరు, సౌలు గారు. సౌలు గారని మనం ఎందుకు అంటున్నాం, దావీదు గారు అన్నారు కనుక. సౌలు గారు గుర్తుపెట్టుకోండి, అయినప్పటికీ ఆయన చేస్తున్న పని ఏంటంటే తండ్రి గాడిదలు ఏమయ్యేట పోయేట. తండ్రి గాడిదలు పోయే కనుక బాధ్యత కలిగిన కుమారుడికి అతను గాడి చేస్తున్నది ఏంటంటే తండ్రి గాడిదలు ఎక్కడున్నాయా అని ఎదుగుతూ తిరుగుతున్నాడు. అంటే ఎలాంటి సీన్లో ఆయన దొరికాడు, తండ్రి గాడిదలను పట్టుకోవడానికి. అలాంటి టైంలో దేవుని కృపచేత ఆయనకు దొరికిన పెద్ద వరం ఏంటంటే ఇజ్రాయేల్ దేశానికి రాజు అవ్వబోతున్నాడు. గమనించండి, ఇది బిగ్గెస్ట్ బ్లెస్సింగా కాదా, బాగా వినాలి. ఈ మధ్యకాలంలో బాగా వినండి,
సాతాను క్రిస్టియానిటీ క్రిస్టియన్ ఫ్యామిలీస్కి క్రిస్టియన్ కల్చర్కి కప్పేసింది ఏంటంటే బ్లెస్సింగ్ 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 బ్లెస్సింగ్లో డేంజర్ జోన్ ఉందన్న సంగతి చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ఎక్కడ మీరు చూడండి ఏం సభలండి ఇవి? దీవెన పండుగలు. ఇవేం సభలండి? ఆశీర్వాద పండుగలు. ఆయన ఏం మెసేజ్ చెప్తాడండి? దీవెన కొరకు. ఈవిడేం చెప్తాదండి చెప్పండి? మీ ఆస్తులు 100 రెట్లు పెరుగునుగాక. ఆమేన్ అంటే ఇవి తప్పా అంటే తప్పు కాదు, సరిగ్గా గ్రహించకపోతే నేను చెప్తున్నాను చాలా డేంజర్ జోన్లో మనం పడిపోతాం. బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వడని నేను అంటలా, బ్లెస్సింగ్లోనే డేంజర్ ఉందంటున్నా. ఇంకా క్వశ్చన్ రేజ్ చేసే ముందు మరో క్వశ్చన్ మీకు వేస్తా. శాపం అనేది మనిషికి ఎట్లా వస్తుంది? శాపం అనేది మనిషికి ఎట్లా వస్తుంది? సాతాను వచ్చి దుర్మార్గుడ నశించుము కాక అండవు. అడిగంత సీన్ లేదు, దేవుడు ఇవ్వలేదు. మన భారత మైథాలజీ ఏదైతే ఉందో, ఊహాజనికమైన పుక్కిట పురాణం కదా మన భారతదేశం. శాపాలు ఎట్లా వచ్చాయంట? ఇటువైపు దవ్వాల్సిన నుయ్య అటువైపు దవ్వాడట. ఏ నుయ్య? సెప్టిక్ ట్యాంకు. అక్కడ దవ్వాడట. ఎక్కడ? ఆ సైన్యం ఉండాల్సింది ఈ సైన్యం. ఏ ఉన్నాయి కదా దాని పేర్లు. అక్కడ దవ్వాడనేసట అస్సలు ఇంట్లో సుఖం లేదట, శాపం వచ్చేసిందట. ఇంకా ఏంటి? ఇటు పెట్టాల్సిన గుమ్మం ఇటు పెట్టాడట. తూర్పుకు చూడాల్సిన కిటికీ పరమటకు చూసిందట. అంతేనట, గృహానికి ఏం వచ్చిందట? శాపం వచ్చిందట. ఇంకా ఏమిరా నీ జీవితం రోజు రోజుకి ఇట్లా దిగజారిపోతుందంటే, నాకు దరిద్రం పేరు పెట్టారు అన్నాడు ఒకడు. ఏం పేరట? నా పేరు బలం బాగలేదండి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మరి పేరు మార్చేస్తే జీవితం మార్పు. శాపాలు ఎట్లా వస్తాయని ఏం మాట్లాడుతుంది? మనిషి యొక్క ఇంటెన్షన్ ఎట్లా ఉందో చూడండి. భారతదేశపు ప్రజానికం కొరకు నేను మాట్లాడుతున్నా. శాపం ఎట్లా వస్తుందంటే దిక్కులను బట్టి వస్తుందట. నీ శాపం ఎట్లా వచ్చిందంటే పేరును బట్టి వస్తుందట. కొంతమంది ఏమన్నారంటే చెప్పండి, సాతానండి పెద్ద శాపగ్రస్తుడండి, బైబిల్ ఎక్కడ చెప్పలా. శాపం ఎట్లా వస్తే చెప్పను, ఉలుక్కు పడిపోయే మాట. దేవుడిచ్చిన దీవెనలోనే వెనకే రెడీగా ఉంటుంది. ఇదేదో మాకు చాలా డేంజర్గా ఉంది ఈరోజు చెప్పకండి అన్నట్టు ఉన్నాయి మీ మోకాలు. నిజమే, శాపం ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా, దేవుడిస్తున్న దీవెనే సరిగ్గా వ్యవహరించకపోతే శాపం అయిపోద్ది. అర్థం ఎప్పుడు ఎప్పటికీ అర్థమైపోయి ఉండాలి. మరలా ముందుకు వద్దాం. సౌలు గారిని రాజుని చేశాడు. ఎలా రాజుని చేశాడు? ఆయన ఏమన్నా, ఆయనకేమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? ఏమీ లేవు. హైట్ ఉన్నాడండి, లాంగ్ ఎయిర్ అండి, గోల్డెన్ ఎయిర్ అండి, 6 అడుగులు అజానుభావుడు. ఇది క్వాలిటీస్ దేవుడు అసలు చూడటం. మరి ఎలా? ఒకే ఒక్క మాట, కృప. కృపచేత రాజుని చేశాడు. ఓకే, కృపచేత రాజుని చేసిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, నెక్స్ట్ రాజుకి సిద్ధమవుతున్న దావీదును చూసి ఏమయ్యాడు? అసూయపడ్డాడు. అసూయపడ్డమే కాదు, అసూయ ఏం చేసిందంటే రోజు రోజుకి తినేసింది. అసూయ ఎంత డేంజర్ అంటే మనిషిని బతుకుండగా తినేసి భయంకరమైన క్యాన్సర్ అవుతాయి. ఆ అసూయ ఏం చేసిందంటే సౌలుని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఏవో పిచ్చి పిచ్చికి వ్యవహరించేసేవాడు. గుర్తుపెట్టుకునే, ఎప్పుడైనా మనకు ఒక నచ్చలేదంటే ఇంకా ఆ సీన్లో మనం యాక్టింగ్ ఉంటుంది ఇక, ఇంక మామూలుగా ఉంటుంది ఇక. ఆ టైంలో ఎలా అయిపోతామంటే ఇప్పుడు ఆ డైరెక్ట్ అనలేక చేసే వ్యవహారం ఎలా ఉంటుందంటే ఇంకేదో ఆ దావీది మీద కోపం పెట్టుకుని అది చేసి ఇది చేసి కత్తట్టుకుని రెడీ అయిపోయి యుద్ధానికి పోయి ఏమైపోయాడు? అతనోడు కొట్టేశాడు. కొట్టేసే సమయానికి వాళ్ళ చేతుల్లో ఓడిపోయే పరిస్థితులు వచ్చేసి అని ఏం చేశాడు? తను తానే కత్తి దించుకొని చనిపోయే గొడ్డు పరిస్థితుల్లోనికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు మనం హేతువాదబద్ధమైన ప్రశ్న వేసుకుంటాం బ్లెస్సింగ్ మనకు అర్థం కావడానికి. ఏంటంటే సౌలు ఇంత దారుణంగా చనిపోకుండా, అసూయపరుడుగా చనిపోకుండా, క్యారెక్టర్ లేని వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోకుండా ఉండాలి అంటే ఏం జరిగితే బాగుండు ఒక్కసారి చెప్పండి అధ్యక్ష, ఏం బాగుంటుంది? ఆ రోజు ఆ గాడిదల దగ్గర అక్కడే వదిలేస్తే బాగుండు, అవునా కదా? అనాసరంగా రాజు అయ్యాడు. ఇప్పుడు మనకు వచ్చే పెద్ద ప్రశ్న ఏంటంటే,
దేవుడిచ్చిన దీవెన సౌలుకి శాపమయ్యిందా అన్ను బైబిల్ని అడిగితే బైబిల్ అంటది అట్లా అనరాదు అంటది. ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైంది లేదు, అర్థమైనా అర్థం కాకపోయినా ఇంకా అర్థమైనట్టుగా వ్యవహరించడమే మంచిది, ఎందుకంటే టైం తక్కువ ఉంది. మరలా సౌలు గారిని అక్కడే వదిలేస్తే, సౌలు గారిని అక్కడే వదిలేస్తే, గాడిదల దగ్గర వదిలేస్తే, గాడిదల దగ్గర వదిలేసి వ్యవహరిస్తే అసలు ఆ భయంకరమైన చావు ఉండేది కాదు, అసూయ ఉండేది కాదు, ఏముండేది కాదు, చక్కగా తండ్రి గాడిదలు మేపుకుంటూ బతికేసేవాడు. అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే బ్లెస్సింగ్, అంటే దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చి తప్పు చేశాడా? ఏతువాది అయితే కన్ఫర్మ్ చేస్తాడు, విశ్వాస అయితే అలాగా. అంటే మనమేమైపోతామని భయం వేసి చాలా తెలివితేరలు ఎక్కువ మనకి, ఏమనుకుండా అందరికన్నా డేంజర్ బ్యాచ్ ఎవరు చెప్పినా ఎటూ కాకుండా మధ్యలో ఊగుతారు చూసారా, అలా డేంజర్ బ్యాచ్ అంటే మనమే. మరి ఇంకొక క్వశ్చన్ రేజ్ చేద్దాం. సంసోన్ గారు ఉన్నారు, సంసోన్ గారు ఎట్లా చనిపోయారు? చనిపోవడానికి కారణం ఏంటంటే బూస్ట్ దాగిన రాని బలం వచ్చింది ఆయనకి. ఎవరికి? సంసోన్ గారు కోడి తిన్నట చెప్పండి, దెబ్బ తిన్నోడికి ఇంక మరలా జీవితం అయిపోయిందని అర్థమవుతుందట. ఎంత పవర్ఫుల్ పర్సనాలిటీ అని మనం కన్ఫర్మ్ చేసే కన్నా ఎంత పవర్ ఉందంటే దేవుడిచ్చింది ఆయనకి. పచ్చి దవడ ఎముకు తీసుకుని ఎంతమందిని కొట్టాడట? ఎంతమంది? 1000 మందిని కొట్టాడట. పచ్చి దవడ ఎముక కత్తుంటేనే ముగ్గురిని మనం బెదిరించలేము. ముగ్గురు ఎందుకు అధ్యక్షుడు, మనకి ఎంతమంది చాలు? ఒక్కడు. ఆ కత్తి ఉపయోగించడం రాదు, మనమే పెద్ద పెద్ద గాట్లెట్ వేసుకుంటాం మనం. అలాంటిది మీరు చూడండి, కత్తి కదా ఆయన చేతిలో ఉన్నది, ఏంటి? పచ్చి దవడ ఎముక గాడిద్ది. 1000 మందిని ఆ రోజు ఎలా కొట్టుంటాడు ఒకసారి, హే హాలీవుడ్ మరి ఎలా క్రియేట్ చేయలేడు, కానీ ఎర్రగొట్టేశాడు ఆ రోజు. ఆ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్తో ఆయనకున్నది ఏంటంటే పబ్లిక్ టాక్ ఎక్కువైపోయింది. పబ్లిక్ టాక్ ఎక్కువ అవడమే కదా, పబ్లిక్ టాక్లో వెళ్ళిన విషయం ఏంటంటే ఒక అమ్మాయికి, తమ్ముడు ప్లే చేస్తున్నాడు చూడండి, ఒక అమ్మాయికి అడాప్ట్ అయ్యాడు. ఒక విధముగా చెప్పాలంటే అమ్మాయికి బానిస అయ్యాడు. ఆ అమ్మాయి పేరు ఏంటి? పేరే అదిరిపోద్ది. ఏం పేరు? నేను చాలా చాలా చెప్పా పేరు అర్థం. ఏం పేరు? దలీలా అవర్ వగలాడి. మరి ఎలా పెట్టుకుంది కానీ ఆ పేరు? వగలాడి 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 వగలాడికి చిక్కాడు ఎవడు? మన చిన్నవాడు సంసోన్. ఇప్పుడు నేను అంటున్నాను, సంసోన్ ఏమైపోయాడంటే దేవుడిచ్చిన కృపను అడ్డదిట్టంగా వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత చివరికి ఎలా చచ్చిపోయాడంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, 2 కళ్ళు బాగొట్టుకొని. ఇప్పుడు సీన్ మళ్ళీ వెనక్కొద్దాం. సంసోనికి ఇంత ఎనర్జీ ఇవ్వకపోతే 2 కళ్ళు పోతాయా? చెప్పండి, పోవు. సంసోనికి ఇంత ఎనర్జీ లెవెల్స్ లేకపోతే అంత టాక్ ఆఫ్ ది టౌన్ ఉండదు. ఆ అమ్మాయికి వెళ్ళింది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉండకపోను. ఒకవేళ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా ఈ విధముగా ఇరుక్కుపోయే అవకాశాలు, అంత క్రైసిస్ ఆయన జీవితంలో ఉండదు. అంటే ఇప్పుడు మరలా మన క్వశ్చన్ రావచ్చు, సంసోనికి దేవుడు ఎనర్జీ ఇచ్చి తప్పు చేశాడా అని బైబిల్ నడితే మరలా బైబిల్ అంటది అట్లా అనరాదు అని. మరో క్వశ్చన్ వచ్చింది, ఇస్కరియోతు యూద ట్రెజరీ మెంబర్ ఆయన. ఎవరు? ఎవరు? యూద మన బ్రదరు. యూద గారు చూడండి, యూదా గారు శిష్యుడు అవడమే కాదు 12 మంది శిష్యులు పట్టికలో ఆయన ఒకడు. 12 మంది శిష్యులు పట్టికలో ఆయన ఒకడు. అంటే 12 మంది శిష్యులు పట్టికలో ఒకడైనప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అలాంటి ఉన్నతమైన స్థితి ఆయనకి ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భయంకరంగా ఆయన ఉర్రుబోసుకుని చచ్చిపోయాడు. ఎక్కడ? మళ్ళీ ఇదో క్వశ్చన్ ఉంది బైబిల్లో, బైబిల్ చదువుతున్నప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, బైబిల్ చదవకపోతే ఏమి రావు, ఇలా మౌనం వస్తుంది అనమాట. క్వశ్చన్ ఏంటంటే ఉరుబోసుకుని చచ్చిపోయాడని ఒక దగ్గర ఉంటుంది, తలక్రిందులుగా పడిపోయి చనిపోయాడని ఒక పుస్తకంలో ఉంటుంది. తలక్రిందులుగా పడిపోయి చనిపోయాడు అన్నది అపోస్తుల కార్యములు, ఉరుపోసుకుని చనిపోయాడు అన్నది సువార్తలు. ఇప్పుడు రెండిట్లో ఏది రైటు అంటే మొత్తానికి ఏది వదలన్నారు? బైబిల్లో ఎర్రర్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి,
పొంతన లేని సందర్భాలు అని, ఇది ఒక కేసు గురించి, ఇది పొంతన లేని సాక్ష్యాలు ఉన్నాయి అని తేల్చిబడేసి కొట్టుబడేస్తారు. మనకు అలా ఉండకూడదు. రెండిట్లో ఏది రైట్ అంటే రెండు రైటే. ఏం జరిగి ఉండాలి? సీన్లోకి ఊహించండి, ఎత్తైన స్థలంకి వెళ్ళాడు. ఉరు పోసుకోవాలంటే ఏముండాలి? ఉరు పోసుకోవాలంటే అలా నిలబడేసుకుంటే అవ్వదు, ఎత్తైన స్థలం ఉండాలి. ఎత్తైన స్థలం ఉండాలి. ఎత్తైన స్థలం ఇతగాడు ఎక్కడికి వెళ్ళి ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఎత్తైన, అది ఎరుసలేం ప్రాంతం అంటే గుట్టలు, మెట్టలు, కొండల ప్రాంతం. ఆ కొండల ప్రాంతానికి ఆయన ఎక్కువ ఉండాలి. ఆ కొండల ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఊరేసుకోవాలంటే ఏముండాలి? చెట్టు ఉండాలి. చెట్టుకి ఈయన ఊరేసిన తర్వాత ఏమై ఉండాలి? తాడు తెగి ఉండాలి. ఇది పెద్ద కేసేం కాదు. తాడు తెగితే ఏమై ఉండాలి? కింద పడి ఉండాలి. పడితే ఏమై ఉండాలి? నడుము రెండు ఇరిగిపోయి చనిపోయి ఉండాలి. ఇది కేసు. ఓకే, ఇప్పుడు మరలా మనం ముందుకు వద్దాం. ఇస్కరియోతు యూద జీవితం అలా భయంకరంగా ముగిసిపోకుండా ఉండాలి అంటే, మరలా క్వశ్చన్స్, ఏమై ఉండకపోతే బాగుండు? యేసుక్రీస్తుకి ఫాలోవర్ అవ్వకుండా ఉంటే బాగుండు. అదేనా నాణ్యమైన ప్రశ్నలు, న్యాయమైన ప్రశ్నలు మనకి వచ్చేవి సహజంగా. ఆయనకి యేసుక్రీస్తు శిష్యుడు అవడమే కాదు, 12 మందిలో ఒకడు అవడం ప్రాబ్లం అయింది. 12 మందిలో ఒకడు అవడం ప్రాబ్లమే కాదు, మరొక ప్రాబ్లం ఏంటంటే ట్రెజరీ మెంబర్ అవడం ప్రాబ్లం అయింది. ట్రెజరీ మెంబర్ అవడం ప్రాబ్లం ఎందుకు? ఏంటంటే హిస్టరీ ఏం చెప్తుందంటే, యోధా చరిత్ర, అతనికి జోదం బాగా అలవాటు. మరి డబ్బంతా ఏం చేసేవాడు? ఇలాంటి అడిగి తగలెట్టేవాడేమో. అలాంటివన్నీ అలవాట్లు ఉన్నాయి కనుక, అలవాట్లకి ఇది పైగా ట్రెజరీ మెంబర్ అయ్యాడు కనుక ప్రాబ్లం వచ్చింది, చచ్చిపోయాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, యేసుక్రీస్తుకి శిష్యుడు అవ్వకుండా ఉంటే బాగుండు అని నువ్వు బైబిల్ని అడిగితే బైబిల్ ఏమంటుంది? అట్లా అనరాదు అంటుంది. మీరు ఈ క్యారెక్టర్లన్నింటినీ చూడండి, ఇవి పడిపోయిన క్యారెక్టర్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు కామన్గా సన్నటి తీగ మిస్ అవ్వనది ఏంటంటే, వారికి బ్లెస్సింగే ఏమైంది? డేంజర్ అయ్యింది. ఇప్పుడు చెప్పండి, దేవుడా మమ్మల్ని దీవించవయ్యా అంటే మనకు వెనకే పలకరించేది ఏంటి చెప్పండి? చెప్పండి, డేంజర్ ఉంటుంది అన్నమాట. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే, బిలాం ఉన్నాడు. బిలాం పడిపోవడానికి కారణం ఏంటి? ఆయనకు వరం ఇచ్చేసాడు దేవుడు. ఏమని? నువ్వేదంటే అది, నువ్వు చెప్పిస్తే శాపం, నువ్వు దీవిస్తే దీవెన. ఇది దీనికి ఏమైందంటే, ఈ దీవెన చివరికి దేవుని ప్రజలనే శపించడానికి రెడీ అయిపోయాడు ఆయన. చివరికి ఆయన ఏమయ్యాడు? గాడిద చేత చెడామాడ తిట్టించుకుని చరిత్రలో అధ్వానమైన బోధకుడిగా మిగిలిపోయాడు. ఎవరు? బిలాము. బిలాముకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, దేవుడు హయ్యర్ బ్లెస్సింగ్ ఇవ్వడు. అవునా? అంటే కామన్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, దీవెన ఇవ్వడం తప్పు కాదు దేవునిది, దీవెనకు తగినట్టుగా వ్యవహరించకపోవడం తప్పు. తప్పు గుర్తుపెట్టుకోండి. శాపం దేవుడిస్తాడా అంటే ఆయన ఉద్దేశం అది కాదు. శాపం సాతాన్ని ఇస్తాదంటే వాడికి అంత సీన్ లేదు. శాపం మనం నివసిస్తున్న దిక్కుల నుండి వస్తుందంటే అది మైథాలజీ, అసలు ఆన్సరే లేదు. శాపం ఎక్కడి నుండి వస్తుందంటే ఎక్కడి నుండి రాదు. శాపం ఎక్కడి నుండి వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, నీ దీవెనకు తగినట్టుగా నువ్వు వ్యవహరించకపోతే నీకు వచ్చేదే శాపం. ఎందుకు ఈ పరిస్థితి మనం ఆలోచించాలంటే, నేడో రేపు అన్నట్టుంది, ఎవరు రాకడా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడా. రోజు రోజుకి వింతైన కార్యక్రమాలు చూడండి, ఎలా కళ్ళ ముందు కనబడుతున్నాయో. రోజు రోజుకి వింత వింత, అసలు ఎవడైనా కళ్ళనుకోడు ఇలాంటివి వస్తాయని? ఇంకా ఏమొస్తాయో, ఇంకా రకరకాల జరగచ్చు. మిడతలు వస్తున్నాయట. ఎందుకు వస్తున్నాయి? ఎవడో తెలిసి అధ్యక్ష వస్తున్నాయి అంతే. ఇన్ని రోజులు రాని మిడతలు ఈరోజు ఎందుకు వస్తుంది అంటే, వాటిని అడిగి ఏం చెప్తాయో, మన ఇంట్లో ఇంకో 4 పిల్లలు నెట్టి వెళ్తాయి అంతేనా? ఒక్కోటి ఎన్ని గుడ్లు పెడుతున్నారా తమ్ముడు? ఒక్కొక్క మిడత 200 గుడ్లు పెట్టేస్తుందట. చూసారా? 200 గుడ్లు పెట్టేస్తుందంటే అది 200 పిల్లల్ని అప్పటికప్పుడే పెట్టేస్తే ఏమైపోవాలి? భోజనం కలుపుకుని అందులోకి వస్తుంది. కచ్చిపు తీసుకుని తుడుచుకున్నామన్నా అందులో ఉంటుంది. ఏంటిది మిడత? ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే మనకేం అర్థమవుతు, ఒకటి మాత్రం మనకు అర్థం కావాలి, పరిస్థితులు చేదాడిపోతున్నాయి అన్నది. ఇంకా ఏముంది? ఇంకేం జరగచ్చు ఏమో మనకు తెలియదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గుర్తుపెట్టుకోండి, సమీపమునే జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది.
ఆ పరిస్థితులు కనబడుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు రాకడ ఎందుకు జరుగుతుంది? బైబిల్ ఒకసారి మిమ్మల్ని క్వశ్చన్ చేశాను నేను, ఎందుకు జరుగుతుంది ఆయన రాకడా? మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి అది అప్పుడే జరగదు, మనకు తీసుకెళ్లి కిరీటం పెట్టడానికి అది అప్పుడే జరగదు. మరి ఆయన రాక ఎందుకంటే ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలమిచ్చుటకు ఆయన మరలా రాబోతున్నాడు. ఇప్పుడు ఈ జోన్లో మీరుండండి. ఆయన మరలా రాబోయేది ఎందుకంటే ప్రతి వానికి వాని క్రియ చొప్పున, క్రియను బట్టి స్టాండింగ్ ఉంటుందట. ఈ క్రియలో ఏమైతుందో మీరు గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్న లైఫ్ అనేది రన్ అవుద్ది. ఈ లైఫ్లో ఏమవుద్దంటే దేవుడు బ్లెస్సింగ్ చేస్తాడు అందరికీ. ఆ బ్లెస్సింగ్కి ఆ దీవెనకి తగినట్టుగా మనం వ్యవహరించకపోతే ఆ రోజు మనం ముద్దాయిలుగా మిగిలిపోతాం. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త త్వరగా, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14-15 వచనాలు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరణకు ప్రయాణమై తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయిన. బాగా వినండి, ఒకనికి 5, 2, 1 అర్థమవుతుందా? 5, 2, 1 ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. జరిగింది ఏంటంటే ఇచ్చిన ఆయన దగ్గర ఉండలేదట, ఊరెళ్ళిపోయాడట. ఏ ఊరు వెళ్ళాడు మనకు తెలియదు, చాలా దూరం అయితే మాత్రం వెళ్ళాడని అర్థమైంది. కంట్రీ దాటేసిన వ్యవహారం, అక్కడ దేశాంతరం వెళ్ళిపోయాడు. 5, 2, 1 ఇచ్చాడు, బాగుంది. ఇచ్చి చేతుల్లో పెట్టినప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? రాలా. 5 ఇచ్చినప్పుడు 5 వాడి చేతి ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, 2 ఇచ్చి 2 వాడి చేతుల్లో పెట్టినప్పుడు ప్రాబ్లం లేదు, 1 ఇచ్చి 1 వాడి చేతుల్లో పెట్టినప్పుడు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే ఆయన ఊరు నుండి వచ్చాక వచ్చింది. ఊరు నుండి వచ్చాక ఏమొచ్చింది? వచ్చిన ఆయన చూసి చక్కటి మాటలు చెప్పడు. ఆయన వచ్చి ఏమడుగుతాడట? నీకు 5 ఇచ్చితిని వాటిని ఏమి చేసితివి, నీకు 2 ఇచ్చితిని వాటిని ఏమి చేసితివి, నీకు 1 ఇచ్చితిని ఏమి చేసితివి. ఏమి చేశాడు మన బ్యాచ్? కప్పెట్టాడు గొడవ లేకుండా. అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే దేవుడు ఇస్తాడు. ఇచ్చినోడికి గుర్తుపెట్టుకోండి, ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు చాలా ఉరకలాయిస్తూ ఆనందం అనుకుంటుంది, అదే బ్లెస్సింగ్. దాని తలంత అన్నారు, టాలెంట్ అన్నారు, దీవెన్ అన్నారు, రకరకాల వ్యాఖ్యానాలు ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, బాగానే ఉంటుంది పరిస్థితి, ఆనందంగా ఉంటుంది చేతుల్లో ఉన్నప్పుడు. మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు నీ జీవితంలో నువ్వేం చేసావని మనకిచ్చిన సామర్థ్యాన్ని అడిగితే వాని క్రియ చొప్పున ఆ రోజు ఆయన తాటదీస్తారు ఒక్కొక్కరికి. అది ఆ రోజు జడ్జిమెంట్ జరిగింది. దీవెనలు ఇవ్వడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు దీవెనిచ్చి తప్పు చేయడు. దీవెనికి తగినట్టుగా మనం వ్యవహరించకపోతే జరిగేది ఏంటి? దీవెన అనగానే మనం అనుకుంటాం ఏ శ్రమ లేకుండా లైఫ్ అంతా ఏసీ వేసుకున్నట్టు ఉంటుంది అనుకుంటాం మనం. కాదు, దీవుడు అంటే ఏంటి చెప్పునా? అదొక బాధ్యత, భారం, దేవుని దగ్గర నమ్మకం వ్యవహరించడం, రోజు రోజుకి దేవుడిని అర్థం చేసుకోవడం. చూద్దాం అసలు దీవెనలు అనేవి ఎక్కడ ఎట్లా బైబిల్లో స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ మాకు ఎందుకని మాకు ఏ దీవెన లేనప్పుడు అనుకుంటున్నారు? దీవెన లేకపోతే ఇక్కడ ఉంటారు మీరు? మిడతల్లో మిడత అయిపోతారు రేపాటికి కదా. దీవెనలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నాకు ఇన్ని దీవెనలు ఇచ్చావా తండ్రి అని ఆ రోజు అందరికీ అర్థమవుతుంది. కానీ మనం అనుకుంటా నాకు ఏ దీవెన లేదని, నువ్వు చాలా దీవెనలు పొందు ఆ విషయం మర్చిపోకు. ఇంకా బతుకున్నావంటే అదే పెద్ద దీవెన. ఇదిగో మనవరు కూడా వచ్చేసిందండి. ఎవరా అమ్మ? కరోనా. కరోనా అంటే ఏంటి? లాడిని ఓడి అనుకుంటుంది. కిరీటం అందరికీ పెడుతుంది ఏంటి? కిరీటం. మనూరు కూడా వచ్చిందంటే పెట్టడానికి ఏంటి? కిరీటం. ఈ కిరీటం నువ్వు దక్కించకపోతే గుర్తుపెట్టుకో, ఆ కిరీటం నువ్వు వచ్చినా గుర్తుపెట్టుకో.
ఈ కిరీటం లేకపోతే చాలా డేంజర్. ఒకవేళ ఈ కిరీటం దైవికమైన కిరీటం అనుకుంటే ఆ కిరీటం మన మీదకి వచ్చినో ప్రాబ్లం, చచ్చిపోయిన బరువు. ఓకే, బ్లెస్సింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది బైబిల్లో చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 28 వందల సార్లు చదివేసి వచ్చినారు, కానీ ఈరోజు ఒక కొత్త యాంగిల్ మనకు కనబడుతుంది. దేవుడు మనతో మాట్లాడతాడు చూడండి. మొదటి అధ్యాయం 28 దేవుడు వారిని దీవించను. ఎట్లనగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దానిని లోపరుచుకుంటే సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని వేలుడని దేవుడు వారితో చెప్పెను. బాగుండండి, ఈ దీవెన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు వారికి ఏం చెప్తున్నాడంటే, ఇద్దరున్నారు అక్కడ, ఎవరు? స్త్రీ, పురుషుడు. పేర్లేమి? ఆదాము, అవ్వ. వీళ్ళెవరు? మన పితరులు, మన జనకులు. అయితే దీవెనలో ఏం జరుగుతుందంటే, ఈ దీవెనలో బాధ్యత భారం ఉంది. ఈ దీవెన ఇద్దరికి బాధ్యతలు ఇస్తున్నాడు చూడండి. ఏమున్న ఇద్దరికి బాధ్యతలు? అక్కడ మేము చాలాసార్లు చదివేశామే, మా కనబడదు నీకేం కనబడిందంటే నాకు కనబడలా. శ్రద్ధ పెట్టి చూస్తే పరిశుద్ధాత్ముడు కళ్ళు తెరుస్తాడు అన్నమాట. బైబిల్తో వచ్చి గొడవ ఏంటంటే, చాలాసార్లు చదువుతాం కానీ ఆ రోజు చదివినప్పుడు నీకు సడన్గా మెరుస్తుంది. ఆ మెరిచిన మెరుపు ఏదైతే ఉందో అదే సంఘానికి ఇప్పు, కరెక్ట్గా హృదయాలకు తాగుతుంది. ప్రసంగానికి సీక్రెట్ ఏంటంటే ఇవే సీక్రెట్లు. చాలామంది అడుగుతారు నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు అంటే ఇలాగే ప్రిపేర్ అవుతావు. చాలామంది అడుగుతారు నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు, నువ్వు బైబిల్ ఎలా చదువుతావు అంటే ఏం చదువుతావు, శ్రద్ధగా చదువుతావు అంతే. అంతేనా ఇంకేమైనా ఉంటుందా? అంతేనా అయితే ఒకసారి పర్లోకంలో వస్తావా? అలా దేవుని ఉంటుంది, మనం ఏం పద్మాసన లంకలు ఉన్నావా వెళ్ళిరావడానికి? శ్రద్ధ చదవాలి. నాకు అర్థం కాదు, నీకు ఎందుకు అర్థమైందంటే అక్కడే అర్థమైపోవాలి, నువ్వు శ్రద్ధ చదవట్లేదు అని. అలానే నా స్వనీతి చెప్పుకునే ప్రయత్నం కాదు, మనకి ఇన్ని రోజులు అర్థం కాదు అక్కడ ఉందని మనం అని కలుపుకొని చెబుతున్నాను. అక్కడ ఒకసారి చూద్దాం. దేవుడు వారినట దీవించడట, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దీన్ని రీజనింగ్ అనుకుంటారో ఏ లెక్క అనుకుంటారో మీ తీసుకుంటారో తీసుకోండి, ఈ బ్లెస్సింగ్ని స్త్రీ పురుషులు ఇద్దరికి విడదీయాలి. ఎట్లా విడదీస్తారు ఈ బ్లెస్సింగ్? లేదు, ఇది స్వాస్థ్యం ఒక విధంగా, ఇది ప్రాపర్టీ, ఆస్తి. ఈ ఆస్తి, దేవుడిచ్చిన ఈ ఆస్తి అనే దీవెన ఇప్పుడు వీళ్ళిద్దరికి విడదీయాలి. ఎట్లా విడదీస్తారు? బైబిల్ చెప్తుంది ఏమనంటే, ఫలించి అభివృద్ధి పొంది. అక్కడ కాపండి, ఫలించి అభివృద్ధి పొంది. ఫలించి అభివృద్ధి పొందడం అంటే, ఫలించి అభివృద్ధి పొందడం అంటే మనకు అన్ని డౌట్లు వచ్చిన గొడవ. ఫలించి అభివృద్ధి పొందడం అంటే పిల్లల్ని కనడం, అదేనా? పిల్లల్ని కనడం, గర్భఫలం. ఇప్పుడు అంటాను, ఫలించి అభివృద్ధి పొందడం అన్నదానికి ఫలించడం అనే జోన్ ఎవరికి అప్లై అవుద్ది? స్త్రీకి. ఫలించి అభివృద్ధి పొంది అంటే, ఫలించి అభివృద్ధి పొందడం అన్న ఇది ఏదైతే ఉందో ఈ బ్లెస్సింగ్లో, ఆమె వర్తించేది ఏంటంటే పిల్లల్ని కనడం. స్త్రీకి వస్తుంది ఆ బ్లెస్సింగ్. అది నెక్స్ట్ లోపరుచుకో, దాన్ని ఏలు. దేన్ని? భూమిని. భూమిని లోపరుచుకుని ఏలుడి, ఏలికగా లోపరుచుకుని అక్కడ ఏలాల్సింది ఎవరంటే, ఎవరు? ఆదాము. ఆదామునే ఏలికగా ఎందుకు పెట్టాడంటే, ఏదేని వనంలో ఏలికగా కాపరిగా పెట్టింది ఎవరిని? ఆదాముని. ఆదాము కాపరకుంటే, ఆదాముకి కాపరకున్న ఆదాముకి స్త్రీ ఎందుకు వచ్చింది? ఆదాము భయం వేస్తుందని రాలా, ఎందుకు వచ్చింది? సహకారిగా వచ్చింది. సహకారిలో మనకు కనబడాల్సింది ఏంటంటే, దేవుడు వారికి దీవునిచ్చినప్పుడు ఆ దీవుల్లో మనకు అర్థం కావాల్సింది, ఈమె ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి ఈమె పాత్ర ఉంది. అంటే ఒక దీవెనలో ఏముంటుందంటే బాధ్యతలు ఉంటాయి. దీవెన అనగానే డిమ్ముని ఏదో వెలిగేసి, ఆ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఫీలింగ్లు పోక మనకి. దీవెన అనగానే ఉన్న పాటున పెంగిటిల్లు ఏమైపోద్దట, ఇది కాదు దీవెన అంటే.
దేవుని అంటే ఏంటో చెప్పనా, నీకు బాధ్యతలు అప్పగింపడ్డం. ఆ బాధ్యతలు దేవుడు ఎందుకు అప్పగిస్తాడంటే రోజు రోజుకి నువ్వు దేవునికి దగ్గర కావడం. ఆదామవులకి దేవుడు ఇచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, గర్భధారణ అనగా గర్భాన్ని ధరించడం స్త్రీకి దీవెనైతే, భూమిని ఏలి భూమిని పండించి వాటిని తినే బాధ్యత తెచ్చే బాధ్యత ఎవరిదంటే ఆదాం. ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, ఇప్పటికీ మీరు స్త్రీ యొక్క దేహాన్ని పురుషుడి యొక్క దేహాన్ని ఒకసారి ఆలోచించండి. పురుషుడి యొక్క దేహం మీరు చూడండి, ఫిజికల్గా పురుషుడికి స్టామినా ఎక్కువ ఉంటుంది, ఫిజికల్గా స్త్రీలకి స్టామినా తక్కువ ఉండదు. ఎందుకు? ఎందుకంటే అనకూడదు, బైబిల్ సెన్స్ చేసిన వారు. ఆమె ఫిజికల్ పర్సనాలిటీ ఎందుకు అలా ఇవ్వబడిందంటే, ఆమె నెరవేర్చవలసిన వాగ్దానం ఏంటంటే పిల్లలు కండం. ఆమె అలా డిజైన్ చేయబడింది. ఎవరు? స్త్రీ. ఆమె అలా డిజైన్ చేయబడ్డానికి కారణం ఏంటంటే ఆమె పిల్లలు కండడానికి. ఇతడు ఇంత ఫిట్గా డిజైన్ చేయబడ్డానికి కారణం ఏంటంటే ఇతడు సేద్యం చేయడానికి. పురుషుడికి ఎందుకు ఫిట్నెస్ ఉంటుందంటే వీడు బలమైన పనులు చేయడానికి. స్త్రీ ఎందుకు అంత సున్నితమైన దేహంతో ఉంటుందంటే ఆమె పిల్లలకనే బాధ్యత ఆమెకు ఉంది. మేము సమానం అంటే ఇక్కడ వర్తించదు అధ్యక్ష అని చెప్తుంది. ఎక్కడ? ఇక్కడ అవ్వదు. మేము పరిగెడతాం, మేము చేస్తామంటే వాడు 10K వేస్తాడు. నువ్వు పురుషుడు గట్టి పరిగెడితే ప్రాక్టీస్, 10 కిలోమీటర్లు ఆక్కండా పరిగెట్టచ్చు. మనం పరిగణించేవారు 10 కిలోమీటర్లు ఆక్కండా 52 నిమిషాలకి గ్రేహౌండ్స్లో రావాలి. కరెక్ట్ ప్రాక్టీస్ ఉంటే 46 47 నిమిషాలకి వేసేయచ్చు. అలా వేస్తేనే పాస్ అవుతాను. లేదా సాయంత్రం కానీ పీన సోననాయి పెట్టర్ మళ్ళీ కొండెక్కేసేటమే. జరుగుతున్న పరిస్థితి అంటే మీరు చూడండి, పురుషుడితో సమానం సమానం. సాఫ్ట్వేర్ ఉద్యోగంగా కూర్చుని సమానం, పర్లేదు చేయగలవు అక్కడ. విమానంలో కూర్చుని చెయ్యొచ్చు, తప్పేం కాదు, చేయగలవు అక్కడ. ఇంకేమన్నా చెప్పండి. ఈ మధ్యకాలంలో బాక్సింగ్ లేడీతో లేడీ పర్లేదు చేయొచ్చు, అన్నీ ఉంటాయి. కొన్ని షరతులు మాత్రం వర్తిస్తే అక్కడ మాత్రం కుదరదు. స్త్రీ స్త్రీయే, పురుషుడు పురుషుడే. బాగా అర్థం కావాలంటే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చింది బైబిల్. కన్ను ఉందనుకోండి, కన్ను పైన ఉంటుంది, అరికాలు కింద ఉంటుంది. కన్ను పైన ఉంది, దీనికి అస్సలు పని పడలేదు, పైన కూర్చుని ఉంది. నేను మాత్రం ఓవర్కి అరిగిపోతున్నాను, నేను పైకి వెళ్తా, దాని కిందకి రమ్మానండని అరిగాలందనుకో, ఏమవుద్ది? ఏమవుద్ది చెప్పండి? ఇక్కడ పెద్ద పెద్ద బొప్పులు వస్తాయి. ఎక్కడ? తలకి. ఎందుకు? సూపు అరికాల్లో ఉంటే ముందుకు నడిస్తే తగిలేదు. ఎక్కడ? ఇక్కడేగా. కన్ను అనుకుందట అరికాలు ఊరంతా తిరిగేస్తుంది, అరికాలు ఊరంతా తిరిగేస్తుంది, నేను మాత్రం ఇక్కడ ఓవర్కి అలా చూడాల్సి వస్తుంది, నేను తిరుగుతా అన్నదంటే ఏమవుద్ది? ఏమవుద్ది? ఈ రెండింటికి అయిందో లేదు తర్వాత విషయం, కానీ మొత్తం సిస్టమ్ అంతా ఏమవుద్ది చెప్పండి? కొలాప్స్ అవుద్ది. అర్థం అవ్వలసిన సారం ఏంటంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. స్త్రీ పని స్త్రీకి ఉంది, పురుషుడి పని పురుషుడికి ఉంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి దీవెన ఎందుకు ఇవ్వబడిందంటే మనం గమనించవలసింది, వాళ్ళకి దీవెన బాధ్యతగా ఇవ్వబడింది. దేవుడు దీవెనలు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. బాధ్యతతో వ్యవహరించడానికి దేవుడు దీవెనలు ఇస్తాడు. మనం దీవెన పొందుకుని మరిచిపోయేదేంటి చెప్పండి? బాధ్యతలు. దీవెన వచ్చాక మరీ చెడిపోతాం కదా చెప్పండి. ఈయన రోగంతో చచ్చిపోతాడు అనుకున్నారండి, కానీ బతికాడు. బతికిన తర్వాత ఏమేడట్టు? ఇంకో 2 ప్లేకులు ఎక్కువేసాడట. అలాంటి బ్యాచులేరు. పెళ్ళే కాదనుకున్నాడు ఈ మొండి బట బకాయికి, పెళ్ళి అయిందండి, చచ్చికి రావడం మానేసింది. ఎవరు? ఈవిడ గారు లేండి. ఎవరు? పెళ్ళి కాదనుకుని ఈ మొండి బకాయికి పెళ్ళి అయింది, చచ్చికి రావడం మానేసింది. చూసారా ఎలా ఉన్నా? దీవెనలు వచ్చేసరికి మనిషి చేసే నిర్లక్ష్యపు ధోరణి ఏంటంటే ఏంటి చెప్పండి? నిర్లక్ష్యంగా వ్యవహరించి దేవుడిచ్చిన దీవెన్ని శాపంగా మార్చుకో. సాతానేసిన ఎత్తుగాడు ఏంటంటే సువార్తను అడ్డగించి ఏం సభలు పెట్టించాడు? దీవెన సభలు, ఆశీర్వాద పండుగలు. చెప్పండి ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నావు అవన్నీ మీకు వచ్చేస్తే వస్తాయి. పోనీ ఇస్తాడు, ఇస్తాడు దేవుడు, తీసుకోండి. కాదంట్లా, దీవెనకు తగినట్టుగా మీరు వ్యవహరిస్తున్నారా? ఎందుకు ఇచ్చాడు?
హిజ్కియా అన్నాడు, హిజ్కియా అలా చనిపోతే బాగుండండి రోగం వచ్చి. హిజ్కియాకి 15 సంవత్సరాలు వచ్చి ప్రాబ్లం వచ్చింది ఆయన లైఫ్లోకి. దేవుడు ఆ టైంకి చనిపోవాలనే కోరుకున్నాడు. హిజ్కియా గోజాడి ప్రార్థన చేసి, ప్రవక్తతో రిక్వెస్ట్ చేసి, లెటర్ రాయించుకుని, బట్టలు దింపుకుని, ఇవన్నీ వ్యవహారాలు చేసి పశ్చాత్తాపానికి లోనైపోయి దేవుని నేను బతుకులాడుకుని రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆయుస్సు పెరిగిందట. ఎంత? 15 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఏమి ఎరగదీశారు హిజ్కియా గారు? ఏమి ఎరగదీశారు అంటే బబులోను సామ్రాజ్యాన్ని పిలిచి, ఆ వస్తువులు చూడండి, అవి చూడండి, ఇవి చూడండి అని, యెరూషలేము టెంపుల్వి, ఆయన రాజ్యంలో ఉన్నవన్నీ బబులోను అపవిత్రమైన ప్రజానికరంగా చూపించడమే కాదు, ఒక నీచమైన కొడుకుని కన్నాడు. ఎప్పుడు? ఆ 15 సంవత్సరాలే. ఆ 15 సంవత్సరాలు ఆయనకి పెరగకపోతే ఆ బబులోను సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి యెరూషలేము మీదకి ఏం తీసుకురాడు చెప్పండి? ఇది దండయాత్రలు తీసుకురాడు. ఆ 15 సంవత్సరాలు పెంచకపోతే ఇలాంటి కొడుకుని కన్నాడు. పెంచుకుని దీవెని తెచ్చుకుని ఆయన జీవితంలోకి తెచ్చుకున్నది ఏంటి చెప్పండి? శాపం తెచ్చుకున్నాడు. శాపం ఎక్కడి నుండి వస్తుంది అంటే ఈ సైన్యం నుంచి రాదు చెప్పండి. శాపం పరమటి నుండి రాదు, శాపం తూర్పు నుండి రాదు, శాపం నీ పేర్లు మార్చుకుంటే అవ్వదు, శాపం ఎక్కడి నుండి రాదు, శనిగ్రహం నుండి అసలు రాదు. ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు దేవుని దగ్గర బ్లెస్సింగ్ పొందుకున్న తర్వాత దాన్ని తగ్గట్టుగా వ్యవహరించకపోతే మనకు వచ్చేది ఏంటి చెప్పండి? శాపం. బైబిల్లో దీవెనలు దేవుడిస్తాడు, పీస్ ఇస్తానన్నాడు ఆయన, శాంతి ఇస్తానన్నాడు. శాంతి ఇస్తానన్న ఆయన వాగ్దానపు యూనివర్సల్ వాగ్దానంలో ఒక మాట అన్నాడు, సుపరిచితమైన మాట. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త, త్వర త్వరగా మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం మర్చిపోకుండా వచ్చిన 28-29. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఎంత క్లియర్గా ఉందో చూడండి వాగ్దానం. ఇది వాగ్దానమా కదా? ఈ వాగ్దానాలు మనకు కనబడం. నీ పిండి పిసుగు తొట్టి ఏమవ్వాలట, 100 రెట్లు అవును కాక అమ్మయ్య అనుకుంటాము. ఇంకేమున్నాయి చెప్పండి వాగ్దానపు వచనాలు? ఏమున్నాయి? నువ్వు నడిచి మార్గములు ఏహో నీకు తోడును కాక, వెంటనే స్పీడ్గా 50 మీద వెళ్ళాడు, 8 మీద వెళ్ళిపోతుందట, 70-80 మీద వెళ్ళిపోతుందట. నీకు అలా అర్థమైంది? అది కాదు దేవుడు చెప్తున్నాడు. చూడండి ఏమని ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆయన విశ్రాంతినిచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమిస్తున్నాడట, బాధ్యత కాడెత్తుకోండి. కాడి అంటే భారం, బాధ్యత. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చే ముందు భారాన్ని పెట్టి బాధ్యతను మన మీద దీవెనగా పెట్టి ఏమంటున్నాడంటే నేర్చుకోండి అన్నాడు. నేర్చుకోవడం అంటే కాడి పెట్టి నేర్చుకోవడం ఏంటి? కాడంటే సువార్త భారం, దేవుని యొక్క చిత్తం. కాడి పెట్టుకుని నేర్చుకోవడం ఏంటి? అందులో నేర్చుకోవడం ఏముంటుంది? నేర్చుకోవడం అంటే దేవుడిచ్చిన దీవెనలో రోజు రోజుకి బాధ్యతకి వ్యవహరిస్తే దేవుడు రోజు రోజుకి మనకు అర్థమవుతాడు. అదే నేర్చుకోవడం. బాధ్యతలు వ్యవహరిస్తున్నప్పుడు, బాధ్యతలు పాటిస్తున్నప్పుడు యజమాని మనకు రోజు రోజుకి బాగా అర్థమవుతాడు. అది నేర్చుకోవడం. ఒకరోజు మనకు కరెక్ట్ విశ్రాంతి దొరుకుతుందట. అంటే శాశ్వతమైన విశ్రాంతి మనకు దొరకాలంటే దేవుడు దీవెనలు ఇస్తాడు. ఆ దీవెనలు ఎందుకు ఇస్తాడంటే ఎక్కడ సుఖపడిపోవడానికి కాదు, ఆ దీవెన్ని బాధ్యతగా మనం వ్యవహరించడానికి. అందుకు దీవెని ఇస్తాడు. నోహుకి దేవుడు పని అప్పగించాడు. 100 సంవత్సరాలు 100 సంవత్సరాల పై మాట. నోహుకి 100 సంవత్సరాల పని అప్పగిస్తే ఆ పనిలో నోహు ఏమి నేర్చుకున్నాడు చెప్పండి? ఆ పనిలో నోహుకి వచ్చిన ట్యాగ్లైన్ ఏంటంటే, భూమి మీద అంతట్లో ఏం కనబడ్డట, నీతిమంతుడు అనే లైన్ వచ్చింది. ఆ లైన్ రావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ముందే ఉన్న లైన్ ఇంకా నిలబడాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ 100 ఏళ్ళు ఆ బాధ్యత వాడగట్టుకుని అందులో నువ్వు ఎక్కువ నువ్వు బతుకుతావు అన్నది దీవెన కదా. ఇక దీవెన అంటే మీకు వజ్రాలు వైడేరియాలు అవి గుర్తురాకూడదు, బతుకుండడం కూడా దీవెనే. 100 ఏళ్ళు ఆయనకి బాధ్యత నేర్పించింది. దేవుని దగ్గర నేర్చుకున్నాడు ఆయన చాలా విషయాలు. సమాజానికి దేవుని చిత్తానికి ఎంత వ్యత్యాసం ఉందో నేర్చుకున్నా, వాళ్ళ ఫ్యామిలీ కూడా నేర్చుకుంది. మోసే గారిని చూడండి,
మోసే గారు భూమి మీద అంతట్లో మిక్కిలి సాత్వికుడు అని తేల్చబడ్డాడు. ఆ సర్టిఫికెట్ ఆయన రావడానికి ఆయనకి ఇచ్చిన దీవెన అంటే 40 ఏళ్ళు నడిపించడం, అదే ఆయనకి ఇచ్చిన దీవెన. మీరు ఏ వ్యక్తిని చూడండి బైబిల్లో, దీవెన అనగానే వాళ్ళు చేసింది ఏంటి, ఫెయిల్యూర్ అయిపోయిన క్యారెక్టర్లు చూడండి, నిలబడి దీవెన పొందిన క్యారెక్టర్లు చూడండి. వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఏంటంటే, బాధ్యతగా వ్యవహరించిన వారు దీవెన పొంది వ్యవహరించారు, మంచి సాక్ష్యంతో చచ్చిపోయారు. ఇచ్చిన దీవెనకి తగినట్టుగా వ్యవహరించిన వారు చచ్చి చెడ్డ సాక్ష్యంగా మిగిలిపోయారు. అదే శాపం. శాపం అనగానే మీరు ఎక్కడికి వెళ్ళిపోయి దురాత్మల సమూహం ఇదనుకోకండి. శాపం అంటే దేవుడు మనకిచ్చే అయ్యగారు, నీకు ఏదైతే ప్రార్థన చేయమని నువ్వు కోరుతున్నావు అయ్యగారు, ఇదిగో మాకు ఇలా అయిపోవాలని అంటే ఇంత పెరిగిపోవాలంటే నువ్వు అంత పెద్దది రెడీ చేసుకుంటున్నావు ఏంటి అది. ఆ మాటగా అలా అనకూడదు మీరు, అపసారం 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 అని. వాళ్ళకి అపసారం, మనకి మనకేడి చెప్పండి, మన తదాస్తుకు ఉందో ఏంటి, ఆమెన్ అయిపోద్ది ఇక. అలా అయిపోయింది చూడండి. గమనికి ఏంటంటే, ఆదామవ్వల జీవితాన్ని మీరు గమనిస్తే ఏదైతే వాళ్ళకి దీవెనలు ఇచ్చాడో అవే వాళ్ళకి శాపం అయిపోయింది. ఎట్లా అంటే, అవ్వమ్మకి గర్భధారణ దీవెనగా ఇవ్వబడింది. బాధ్యత విస్మరించారు ఇద్దరు. సరదాగా అర్థం కావడానికి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వాళ్ళిద్దరి గురించి. ఏదైనా తోటలో వాళ్ళు ఏం చేసి ఉంటారు అసలు, డ్యూయిట్లు పాడుకున్నారు గొడవ లేకుండా. ఎవరు డ్యూయిట్లు పాడాడా ఆదాం గారు అంటే, మరి పాడాడు ఆయన చూసిన అన్నీ వేసేసాడు. ఒక డ్యూయిట్ డ్యూయిట్ వేరు, సోలో సాంగ్ వేరు. అది తెలుసుగా, సోలో సాంగ్ అంటే హీరోయిన్ ఉండదు, డ్యూయిట్ అంటే హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ ఎవరు, అవ్వమ్మ. ఏమి తమ్ముడు కరెంటు పోయిందా, ఓకే. సరే వీళ్ళిద్దరూ చేసింది ఏంటంటే, చెట్లు చూసి పొట్లు చూసి, పొట్లు లేవులన్నీ అర్థం కావడానికి ప్రాస వచ్చింది, శపింపడగా పొట్లు వచ్చాయి. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు వ్యవహరించింది ఏంటంటే, బాధ్యత మర్చిపోయి వాళ్ళ తోటకి దేవుని పక్షాన రాయబారులుగా ఉండాల్సిన వీళ్ళు ఏమైపోయారు, యజమానులుగా ఉండాలనుకునే మోటివేషన్లోకి వెళ్ళిపోయారు. యజమానులుగా మీరు యజమానులు అనే మోటివేషన్ ఇచ్చాడు ఎవడు, దుష్టుడు. ఎప్పుడైతే మీరు యజమానులనే మోటివేషన్ అడి ఇచ్చాడో, యజమానులుగా వ్యవహరించాలనుకునేసరికి చెట్టు దగ్గరికి వెళ్ళి తీక్షణంగా చూస్తే ఏమనిపిస్తుంది, తినొద్దు తినొద్దని చెడు చెప్తుందా. యజమానులనే ఫీలింగ్ వచ్చేసరికి తినేశారు. ఇప్పుడు మీరు చూడండి, గర్భం ఆమెకి దీవెనగా ఇవ్వబడితే గర్భధారణ, గర్భం ఆమెకి ఏమైంది, శాపమైపోయింది, మిక్కిలి హెచ్చించదును అన్నాడు. అప్పటి వరకు స్త్రీకి దీవెనగా, శిశువులను కనడం ఆమెకు దీవెనగా ఇవ్వబడిన ఆ దీవెన మిక్కిలి భారం, బాధ అయిపోయింది. ఎవరికి, స్త్రీమూర్తికి. స్త్రీకి ఎట్లా జరిగితే పురుషుడికి జరిగిందేంటి, పురుషుడికి జరిగిందేంటి, ఆ భూమి దగ్గరికి వెళ్ళి నువ్వంత ఓవర్గా కష్టపడకపోయినా నువ్వు 10 బస్తాలంటే అది 100 బస్తాలు ఇవ్వడానికి, బస్తాలు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎవరు, భూమి. అయినా అక్కడ ధాన్యం పండించుకునే ఆహారం లేదు. ఆ రోజులంతా ఫుడ్ ఏంటి చెప్పండి, డాక్టర్ గారు చెప్తారుగా మెను, ఫ్రూట్స్. గమ్మత్తు ఏంటంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు తినంటే ఎవడు తినడు, అనారోగ్యం వచ్చిన తర్వాత అప్పుడు చెప్తారు ఏమని, ఫ్రూట్స్ తినండి అని. దేవుడు చెప్పింది మనకి ఏదవక్క కాదు, కానీ డాక్టర్ గారు చెప్పినప్పుడు మనకి ఎంత భయభక్తులు, బాధ్యత. విశ్వ సంస్కృతి నుంచి ఒక్కసారిగా మత సంస్కృతిలోకి వచ్చేసినట్టు మారిపోతాం మనం. గమ్మత్తు ఏంటంటే, ఆదాముకి ఏలికగా దేవుడు దీవెనగా ఉండవలసిన ఆదాముకి దేవునికి లోపడవలసిన భూమి ఏమైపోయింది, తిరగబడడం ప్రారంభించింది, మాట వినకపోవడం ప్రారంభమైంది. దీవెన ఏమైంది, శాపం ఎట్లా అవుతుందో చూడండి. శాపాలు ఎక్కడి నుండో వచ్చి మీద పడవు, మన చేతులతో మనం చేసుకున్నది మన నెత్తి మీదకి వచ్చి పడుద్ది. అది కరోనా అయినా ఏదైనా, నీ కుటుంబ సమస్యలు అయినా, మనం చేసుకున్నదే మన నెత్తి మీదకి వస్తుంది. దేవుడిచ్చిన దీవెనకి తగినట్టుగా వ్యవహరించకపోతేనే మనం శాపానికి గురవుతాం. ఇంకొకటి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయినా సహాయం చేస్తా అన్నాడు దేవుడు. అంటే సహవాసాన్ని దీవెనగా ఇచ్చాడు వాళ్ళిద్దరికీ. సహవాసం ఏమైంది, 2:17 బాగున్న ఈ సహవాసపు వచనం 3:16 వచ్చేసరికి ఏమైందంటే, ఆమె అనుకుందట ఇతగాని నేను ఎట్లయినా సరే
జయించాలనుకుందట, అతగాడనుకున్నాడట, ఈమె ఎట్లయినా సరే ఈమె నేను ఏలాలనుకున్నాడట. సహవాసం ఏమైంది? అపహాస్యమైంది. చూసారా, దీవెన మూడు పాయింట్లు వారి జీవితంలో. గర్భధారణ శాపం అయిపోయింది, భూమి తిరగబడ్డం ప్రారంభించింది, సహవాసం అపహాసం అయిపోయింది. ఒకరికొకరు ఏలుకోవాలనే ఏలుబాటులోకి వచ్చేసారు. చివరికి వాళ్ళకి మిగిలింది ఏంటంటే దీవెన శాపముగా మారిపోయింది. శాపాలు ఎక్కడి నుండి రావు గుర్తుపెట్టుకోండి. చివరగా హెచ్చరికగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బైబిల్కి అత్యధికమైన విరోధులు ఎవరు అంటే చెప్పండి, క్రైస్తవులు. ఎస్, క్రైస్తవులే. క్రైస్తవులే బైబిల్కి ఎట్లా విరోధులు అవుతారంటే, మన కుటుంబాలు గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాలు దేవుళ్ళోకి వచ్చిన తర్వాత బాధ్యతగా వ్యవహరించకపోతే ఎవరికి ఎవరు విరోధులు? బైబిల్కి విరోధులం మనమే. ఇంకా గమ్మత్తు ఏంటంటే, ఇంత పనిని జరిగించి ఇంత దీవెని ఇచ్చిన తర్వాత, ఇంత దీవెన దేవుడిచ్చి మన చేతుల్లో పెట్టిన తర్వాత సంఘం అనే పనిముట్టినని రెడీ చేశాడు. సంఘం అంటే ఏంటి అసలు చెప్పండి? సంఘం అంటే ఏంటి? చర్చ అనకూడదు. సంఘం అంటే ఏంటి? కొన్ని కుటుంబాల కలయిక, అది సంఘం. కుటుంబాల కలయిక సంఘం అయితే మీరు గమనించండి, ఈ కుటుంబాలన్నీ ఆది కుటుంబం ఎలా అయితే దీవెని శాపంగా మార్చుకుందో, ఈరోజున్న క్రైస్తవ కుటుంబాలు కూడా దీవెని ఎట్లా మార్చుకుంటున్నాయి? శాపముగా మార్చుకుంటున్నాయి. సంఘం లోకాన్ని సరిదిద్దడానికి పనిముట్టుగా ఉండాలి. మీకు చరిత్ర గుర్తుందో లేదో ఇప్పుడు చెప్పినట్టు గుర్తుంది. మత్తయి సువార్త ఎవరిన క్లాసుల్లో సొలొమోను గారు మందిరాన్ని కడుతున్నారు. సొలొమోను గారు మందిరాన్ని కడుతున్నప్పుడు, ఆ మందిరం కట్టబడుతున్నప్పుడు అక్కడ రాయబడిన వాడబడిన పదజాలం మీకు గుర్తుందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడట అస్సలు సౌండ్స్ రాలేదట, నిశ్శబ్దముగా వర్క్ జరుగుతుందట. ఎక్కడ? మందిరం కడుతున్నప్పుడు. మందిరం కడుతున్నప్పుడు నిశ్శబ్దముగా పని జరుగుతుంది. మందిరం కడుతున్నప్పుడు అసలు శబ్దాలే రాలేదట. ఏమర్థమవుతుంది అక్కడ మనకి? ఏమర్థమవుద్ది చెప్పండి? మనకి శబ్దం రాలేదని అర్థమవుద్ది అంతే. అదేనా అర్థమయ్యేది? అది కాదు అర్థం కావాల్సింది, శబ్దాలు ఎందుకు రాలేదు? మందిరాన్ని ఎట్లా కట్టారు? ఈరోజున్న ఈ కాల్చి ఇటుకలతో కట్టారా? వాళ్ళు కట్టే మందిరాలు ఎట్లా ఉంటాయి? పెద్ద పెద్ద బండరాలు. మీకు అర్థం కాలంటే ఇప్పుడు రైల్వే బ్రిడ్జిలు కానీ పెద్ద పెద్ద వేస్తున్నప్పుడు, ఇంకా ఏవైతే ఉన్నావో మన రైల్వే లైన్స్ కానీ హైవే లైన్స్ కానీ వేస్తున్నప్పుడు మీరు అక్కడ గమనించండి, పెద్ద క్రెయిన్తో పూత పూసిన పెద్ద సిమెంట్ దాన్ని తీసుకొచ్చి అలా పెడతారు. మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మీరు చూడండి, ఈ టెక్నాలజీ ఆ రోజుల్లోనే సొలొమోను గారి కాలంలో వాడారు. గుర్తుపెట్టుకోండి, సైన్స్ అనేది కళ్ళు తెరవకముందు. అంటే సొలొమోను గారు మందిరం కడుతున్నప్పుడు వీళ్ళు తెచ్చి అలంకరిస్తున్న రాళ్ళు అక్కడ చేయలేదట. ఎక్కడ? చరిత్ర. అక్కడ చేయలేదట. ఎక్కడ? మందిరపు స్థలం దగ్గర చేయలేదట. ప్రతి ఒక్కరికి బాధ్యతగా, మీ బాధ్యత ఇది, మీ బాధ్యత ఇది, మీ బాధ్యత ఇదని ప్రజలను కూలికి పెట్టుకోలేదు. కానీ కూలికి పెట్టిన ఒకవేళ వాళ్ళ బాధ్యతగాని ఇస్రాయేలే వ్యవహరిస్తూ వాళ్ళు చేసింది ఏంటంటే, వారి వారి స్థలాల్లో ఇంటి దగ్గర లేదా వారి సొంత స్థలాల్లో వారికి అప్పగింపబడిన దాన్ని చక్కగా డిజైన్ చేసి తెచ్చి మందిరం దగ్గర పెట్టేవారు. అందుకే మందిరం దగ్గర ఏం రాలేదు? సౌండ్ రాలేదట పని చేస్తున్నట్టు. మందిరం దగ్గర సౌండ్ వస్తే చాలా డిస్టర్బెన్స్. ఇప్పుడు ఇలా క్రొత్త నిబంధన సెన్స్లోకి రండి. ఈరోజు జరుగుతుంది ఏంటి చెప్పనా? మందిరంలో సౌండ్లు ఎక్కువైపోయాయి. ఏ సౌండ్లు? ఎక్కడ దిద్దుతామంటే, మనం ఎక్కడ దిద్దుతాం చెప్పండి? కుటుంబాలను ఎక్కడ దిద్దుతున్నాం మనం? మనం చేసే పెద్ద మిస్టేక్ చెప్పండి, ఇక్కడికి వచ్చి సుత్తిచ్చి కొట్టి ఆ చెక్కలు అటు ఇటుగా దిద్ది ఈ పని ఎక్కడ కాదు, ఫ్యామిలీ చేయాల్సింది. ఎక్కడా? మీ ఇంటి దగ్గర మీ పిల్లల్ని, నీ భార్యని, నీ భర్తని నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఇంటి దగ్గర చక్కగా వారిని చెక్కుని మందిరానికి తీసుకొచ్చి సజీవమైన రాళ్ళుగా మీరు పేర్చబడాలి. మందిరంలో మీరు చేర్చబడాలి. ఎక్కడికి వచ్చి మనం చేసే పని అని చెప్పండి, ఎక్కడ చెక్కుకుంటాం? అందుకే బయటోడికి సంఘం ఎట్లా ఉందో చెప్పనా? ఇట్రై గోళ
ఆ సౌండ్ ఎట్లా ఉంది చెప్పండి, గోళ గోళగా ఉంది. మనం చేసే మిస్టేక్ ఏంటంటే కుటుంబాలను కుటుంబాలుగా దేవుడు దీవిస్తే ఆ దీవెన ఎందుకు ఇవ్వబడిందంటే సంఘం అనే దానికి మనం బాధ్యత వ్యవహరిస్తే సంఘం యేసుక్రీస్తు చేతుల్లో పనిముట్ట అయితే ఈ పనిముట్టట సరిగ్గా బాధ్యతతో వ్యవహరించట్లేదట. వ్యవహరించకపోతే ఏమవుద్దని చూసిన ఇప్పటి వరకు శాపం అవుద్ది. వ్యవహరించకపోతే ఏమవుద్దంటే శాపం అయిపోతుంది. పిల్లలను చూడండి, పిల్లలు క్రైస్తవ పిల్లల్లా ఉన్నారా? క్రైస్తవ తల్లిదండ్రులు క్రైస్తవ తల్లిదండ్రుల్లో ఉన్నారా? ఇది అలా వస్తారు, అలా చూస్తారు. సంఘానికి వచ్చి అదొక రకమైన ఫీలింగ్ అనమాట. ఈరోజు మేము చర్చికి వెళ్ళిపోయాం కుటుంబ సమేతంగా. ఏముండదు అక్కడ, ఇక్కడ చెక్కబడేది ఏముండదు, ఇంటికి వెళ్ళి చెక్కబడేది ఏముండదు. ఇది కాదు దేవునికి కావాల్సింది. నీకు పిల్లల్నిచ్చి, నీకు భార్యనిచ్చి, నీకు భర్తనిచ్చి, నేను దీవించి నీ కుటుంబాన్ని ఇచ్చి ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళని చూసి మురిసిపోతామని కాదు. మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాళ్ళు చక్కగా చెక్కి సంఘంలో ఒక మంచి రాళ్ళుగా మనం వేరుస్తామని, సంఘానికి విలువైన స్తంభాలుగా వారిని మారుస్తామని. ఇది దీవెన, ఇంతగా మనకి ఇవ్వబడిన దీవెన. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ లేగలగా ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు వారి గురించి ప్రభు అయిన దేవుడు. ఏమని చూద్దాం ఒకసారి త్వరగా. మత్తయి సువార్త క్షమించండి, ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించిన. ఎంత బాగుంది చూడండి, ప్రతి దీవెన మనకు అనుగ్రహింపబడిందట. మనకి అంటే సంఘం, సంఘం అంటే కుటుంబాలు, కుటుంబాలంటే నువ్వు నేను, మనందరికీ దీవెనలు అనుగ్రహింపబడ్డాయట. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తనకి కుమారులుగా. ఇప్పుడు బాగా వినండి, కుమారులుగా అన్న పదం వాడాడు చూడండి. ఏంటట కుమారులుగా? ఇది ఏ భాష చెప్పనా, లీగల్గా మాట్లాడే టెర్మినాలజీ. అది చిల్డ్రన్స్ అని ఉండదు, మీరు కావాలని చూసుకోండి ఎక్కడికి పోయి చూసుకుంటారు. కుమారులు అని ఉంటుంది, సన్స్ వేరు, చిల్డ్రన్స్ వేరు. కుమారులే అని ఎందుకు బైబుల్లో పౌలు గారు వాడారంటే, చట్టపరమైన హక్కులకి హక్కుదారులను ఏమంటారంటే రోమా చట్ట పరిధిలో కుమారులు అంటారు. మనల్ని దేవుడు ఎలా తీసుకున్నాడంటే ఆయన స్వాస్థ్యానికట హక్కుదారులుగా మనల్ని తీసుకున్నాడట. ఆయన స్వాస్థ్యానికి హక్కుదారులయ్యే అర్హత మనకుందా? ఏ కొసాన్నైనా మనకు కనబడుతుందా? లేదు. ఎవడైనా దేవుని స్వాస్థ్యానికి హక్కుదారుడు కాగలడా? ఎప్పటికీ కాలేడు. కాలేమని గ్రహించిన పరమంతున్న దేవుడు కుమారుని అడ్డు పెట్టుకుని, కుమారునికి ఎన్ని హక్కులైతే ఉన్నావో ఆ స్వాస్థ్యానికి సంబంధించిన హక్కులన్నీ ఆయన ద్వారా మనందరికీ హక్కులు ఇచ్చాడట. హక్కులు అనగానే స్వాస్థ్యము, స్వాస్థ్యము అనగానే దీవెన. ఈ దీవెనలు తెచ్చి మనకి మన చేతుల్లో పెట్టాడట. ఎందుకు మనకు పెట్టాడు ఈ దీవెనలంటే ఆయనకి మహిమార్థముగా బతుకుతామని. ఇప్పుడు చెప్పండి, ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ దేవునికి మహిమార్థంగా బతుకుతుంది? బతుకుతున్నాం మనం? ఏమీ లేదు మనకి. ఏమిటమ్మా నీ బాధ? ఎప్పుడు చూసినట్టే పిల్లలకి పెళ్ళి అవుతలేదు, ఇది బాధ ఆవిడకి. నీ బాధ ఏంటయ్యా అంటే, మా వాడు నిరగ చదివించేసండి, అప్పులు పోలు చేసేవాడికి ఉద్యోగం రావట్లేదండి. మీ బాధ ఏంటంటే చెప్పండి, ఇంకా లిస్ట్ ఉంది. మీ బాధ ఏంటంటే అనారోగ్య సమస్య. మీ బాధ ఏంటంటే ఇవే. అరే దేవుడు మమ్మల్ని బ్లెస్ చేసి ఇంకా బతికించుండి, మా ఫ్యామిలీ దేవునికి మహిమార్థంగా ఉండాలన్న సెన్స్ ఈరోజు క్రిస్టియన్ ఫ్యామిలీస్కి ఉందా? లేదు. దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టుకున్నాడు యేసుక్రీస్తులు అంటే ఆయనకి మహిమకరంగా నేను జీవించడానికి, అందుకే నన్ను బ్లెస్ చేశాడు. సిలువకు మించిన బ్లెస్సింగ్ ఇంకా క్రైస్తవుడికి ఏముందో చెప్పండి. సిలువ త్యాగానికి కలవరగిరిలో చేసిన ఆ కార్యము కన్నా ఇంకా ఏముంది నాకు ఇచ్చే దీవెన?
అంతకన్నా దీవెన ఇంకేం కావాలి? ఇంత దీవెన మనం ఆ కళ్ళ ముందుకు వచ్చిన మనకి ఇంకా పోలేదట. తెలుగు భాషలో సామెతలు గుంతమ్మ కోరికలు ఇంకా పోలేదట. ఏం పోలేదు? ఇన్ని దీవెలు మనకు దేవుడిచ్చిన మనం అడుగుతాం ఏమని, ప్రభు ఎట్లయినా సరే నన్ను సీఎం చేసే ప్రభు ఎట్లయినా, జగన్ గారు కూడా మర్చిపోయేలా నాకు ప్రభు ఎట్లయినా నువ్వు చేయగలవు ప్రభు. గొర్రెలు కాపును రాజును చేసిన దేవుడు నువ్వు, మళ్ళీ దేవుడికి సిరతలు చూసారా ఇలా చేసే ప్రభు. నువ్వు ఎట్లయినా సరే ఆ అమ్మాయి మాత్రమే చూసారా ఎంత అందంగా ఉందో ప్రభు ఆ అమ్మాయి. నువ్వు చేయగలవు ఎందుకంటే దేవుడు నువ్వు ఆయన పిల్లలకి జోసఫ్కి మంచి భార్యని ఇచ్చినాడు, నాకు ఇవ్వలేవా? ఇయ్యే నీ పరలోకం ఏమంటే చెప్పనా? ఒరే అవ్వా ఇలా అంటది పరలోకం మనం చూసి, దైవికమైన వాక్యం మనం చూసి ఏమిట్రా ఇంక ఎప్పుడురా మీకు అర్థమయ్యేదని దైవికమైన చట్టం నవ్వుకుని విచారిస్తుంది. వద్దు, బ్లెస్సింగ్లు అడిగే ముందు 70 సార్లు ఆలోచించండి. దేవుడు చేసేది ఏంటంటే మనల్ని అందరిని తీసుకొచ్చి క్రీస్తు రక్తం చేత కడిగి మనల్ని ఎందుకు నిలబెట్టాడంటే క్రీస్తు చేతుల్లో సంఘం ఒక ఆయుధం. ఆయుధం ఎట్లా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడంటే ఇప్పుడు చదువుకున్న మాట, అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని గుచ్చిన జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందాలట. దైవికమైన జ్ఞానం నాకు ఎట్లా వస్తుందంటే ఆయన బాధ్యతని రోజు రోజుకి నేను మోస్తున్నప్పుడు ఆయన నాకు బాగా అర్థమవుతాడు. అది నాకు అర్థమైనప్పుడు రక్షణ అనుభవం అందరికీ నేను ఇవ్వగలను. నేను నిలబడింది ఎందుకంటే మరొకటి రక్షణ ఇవ్వడానికి, నేను నిలబడింది ఎందుకంటే ఇంకా దీవుని కుమ్మరించవయ్యని అడగడానికి కాదు. అది దీవుని అంటే. ఇంకా బైబిల్ ఏమని చెబుతుందో చూడండి, ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకి ప్రార్థన చేయుచున్నాడు. ఏంటట? పక్షపాతము లేకుండా చదువుతాం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, రాసిన పేదరు గారు అమాయకులా, చదువుతున్న మనం అమాయకులు? పేదరు గారు ఏమని రాస్తున్నాడు? ఆయన ఏమని రాస్తున్నాడు అంటే మనం ఎలా ప్రార్థన చేస్తున్నావు అంటున్నాడు ఆయన. తండ్రి నువ్వు ఎవరి క్రియలకు తగినట్టుగా వాళ్ళకు నువ్వు ప్రతిఫలం ఇస్తామని మీరు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. నిజంగా చెప్తున్నాను, ఈ వాక్యానికి తగినట్టుగా మనం ప్రార్థన చేసామా చెప్పండి? ఈ సంఘమైనా ఏ సంఘమైనా, ఈ సార్వత్రిక సంఘంలో ఈ స్థానిక సంఘాలు ఏవైనా, తండ్రి మా క్రియలకు తగ్గ ప్రతిఫలం నువ్వు ఇస్తావు, నీ దీవునికి తగినట్టుగా వ్యవహరించకపోతే మేము మూల్యం చెల్లించుకోవాలని ప్రార్థన చేసే భక్తులు ఉన్నారా? లేరు. మోకాలు లేస్తే మనకు లిస్ట్ వచ్చేస్తుంది. ఏం లిస్టు? కిరాణా షాప్ లిస్టులో వస్తుంది మనకి ఇచ్చే ప్రభువా. అయినా నువ్వు అన్నా ప్రభువా చేపను అడిగితే పామునిస్తావు నువ్వు, మళ్ళీ ఇది మళ్ళీ ఆయనకి కొట్టేసినవి ఇవన్నీ లోక సంబంధమైనది. దేవుడు ఇస్తాడు ఇవ్వడాంట్లా గుర్తుపెట్టుకోండి. నీకు ఇచ్చే కొలది నీ గుండెల్లో ఉండాల్సింది ఏంటంటే నేను ఇంకా నమ్మకంగా ఉండాలి. చెడ్డదోసుడా, వాడేమి చేశాడట? యజమాని వెళ్ళిపోయాడు, అక్కడ నుండి చూస్తాడా చేస్తాడా? జూమ్ యాప్ కూడా లేదు. ఎవరు వాడు అనుకున్నాడు? చూస్తాడా చేస్తాడా, ఎక్కడికో వెళ్ళిపోయాడు అని వీడు చేసే పని ఏంటట? ఇచ్చిన టాలెంట్స్ని తలంతుల్ని ఆ యజమానికి నమ్మకంగా ఉండాలంటే వాళ్ళకి భోజనం పెట్టకుండా వాళ్ళతో తైతక్కలాడి వీడికి నచ్చినట్టుగా వ్యవహరించి తాగేసి తిరిగేసి వాడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేసి దేవుడిచ్చిన బాధ్యతలన్నీ విస్మరించి నిర్లక్ష్యంగా సోదిగా బతికేస్తుంటే దేవుడు ఒకరోజు వచ్చి, యజమాని ఒకరోజు వచ్చి ఏం చేసేవారంటే అప్పుడు మాత్రం ఉలిక్కుపడిపోయి బిర్యానీ వండిండ్రు అందరికి పెట్టేద్దాం అన్నాడట. చెడ్డదోసుడు, వీడిని తీసుకెళ్ళి నరికేయండి అని ఉంటుంది బైబిల్. ఇదే పదం, నరికేయండి ఈయన తీసుకెళ్ళని ఉంటుంది. ఈ క్రైసిస్లో, ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఈ ఇబ్బందికరమైన శ్రమల్లో మనం నేర్చుకోవాల్సింది, ఒకవేళ ప్రభు ఈరోజే వస్తే నీ బాధ్యతలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? అది నా ప్రశ్న. ఈరోజే ప్రభు వస్తే లేదా రేపే వస్తే, ఈ క్షణం ఈ మెసేజ్ అయ్యేలోపే వస్తే నీ బాధ్యత ఏంటి? సంఘంలో నువ్వు ఉన్నావు, నీ కుటుంబంలో నీవు ఉన్నావు, నీ జీవితంలో నువ్వు ఉన్నావు, ఉన్న నీవు
ఏ బాధ్యతతో వ్యవహరిస్తున్నావు? ఇంకా ఏదో లేదని విచారిస్తున్నావా? ఇంకా ఏదో లేదని బాధపడుతున్నావా? ఇంకా ఎవరినో చూసి ఏడుస్తున్నావా? ఇంకా నీకు ఇచ్చిన బాధ్యతలు మర్చిపోయి సౌల్లా నాశనానికి నడుస్తున్నావా? ఇంకా నీకు ఇవ్వబడిన బాధ్యతలు మర్చిపోయి ఇస్కరియోతి యూదలా చచ్చిపోవడానికి రెడీ అవుతున్నావా? ఆత్మీయంగా అర్థమవుతుందా మనకు చెప్పండి? నాకు ఇచ్చిన భారం ఎంతైతే ఉందో ఆ భారంలో నేను నమ్మకంగా వ్యవహరిస్తే దేవుడు నాకు సరి అయిన ఆ రోజు శాంతి అనేది నాకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు ఇన్ని టాలెంట్స్ దేవుడు ఇచ్చాడంటే వాడిని చూసి మురిసిపోవడానికి కాదు, నేను మరింత నమ్మకంగా ఉండడానికి. దేవుడు బ్లెస్సింగ్ ఇవ్వడమే కాదు, సాతాను కూడా మన దగ్గరే పెడతాడు. దేవుడు సాతాను దూతగా పెట్టబడిందట ఎవరికి? పౌలు గారికి. తీసే ప్రభువ, తీసే ప్రభువ, తీసే ప్రభు, ఈ దూతేట ప్రభు ఇది నన్ను ఎచ్చిపోకుండా ఎలా చేస్తుందంటే అది కూడా నీకు బ్లెస్సింగే అన్నాడు. సమస్య కూడా మనకు దేవుడు ఎందుకు ఇస్తాడంటే గుర్తుపెట్టుకోండి, నీ దీవెని మరింత బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఒకవేళ పౌలు గారికి అది లేకపోతే అక్కడ వాడబడిన పదం ఏంటో తెలుసు, నువ్వు ఎచ్చిపోతావు. వాడికి బాసుడు ఈరోజు రాస్తే అది ఎలా ఉంటుంది చెప్పి, నువ్వు రెచ్చిపోతావు. అంటే ఒక విధంగా నీకు ఎందుకు ఉందంటే పౌలు గుర్తుపెట్టుకో, నీ బ్లెస్సింగ్లో నువ్వు బాధ్యతగా ఉండటానికే అది ఉంది. అలా ఉంచు, నా కృప నీకు చాలు అన్నాడు. దేవుడు మనకు బ్లెస్ చేసాడు గుర్తుపెట్టుకోండి. అది ఏ విధంగా ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. దావీదు గారు అన్నట్టుగా భోజనం చేసి పడకల మీదకి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోండి. రెండు చేతులు వెనక పెట్టుకుని దేవుడు నన్ను ఎలా దీవించాడు, దీవించడానికనే మీరు ఆ సెన్స్ మర్చిపోండి. వజ్రాలు ఇచ్చాడా, వైడూర్యాలు ఇచ్చాడా, అవి కాదు. మీకు ఏమేం దీవెలు, నీకు ఏ మేలు చేశాడో నీకు అర్థమవుద్ది. ఆ మేలన్నిటికీ తగినట్టుగా మీ ఫ్యామిలీ మీరు వ్యవహరించకపోతే చెప్తున్నాను, భారీ మూల్యం మనం చెల్లించాల్సిందే. ఒకరోజు ఒక మాట అన్నాడు యేసుక్రీస్తువారు. ఏమనంటే 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడట. ఎవరు అతగాడు? ఎవరో లేని అమాయకుడు, వృద్ధుడు. 38 సంవత్సరాలు పడిపోయి ఉంటే ఎవరో లేరా? యేసుక్రీస్తు వారు వచ్చేసరికి స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగితే అతగాడు అన్నమాట, అయ్యా నాకు ఎవరో లేరయ్యా, నేను ఒంటరిని. 38 సంవత్సరాల నుంచి ఇలాగే పడిపోయినాను, నాకన్నా ముందుగా ఎవడో ఒకడు ఆ కోనేటిలోకి దూకుతున్నాడు, నన్ను తోసేవాడు, నన్ను తీసుకెళ్లేవాడు, నాకెవ్వరు 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 లేరు, నేను ఒంటరిని, అమాయకుడిని అన్నాడు. ప్రభు అన్నాడు, నీ పరుపు ఎత్తుకున్నాడు అన్నాడు. వెంటనే దీవెని పొంది స్వస్థత పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, స్వస్థత పొంది ఉరుకు లేచుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కంగారులు మర్చిపోయింది ఏంటంటే ఆయన ఎవరో మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత ఆయన ఎదురేకులు అపోనెంట్స్ వచ్చి అతను అడుగుతున్న, ఎవర్రా నేను స్వస్థత పరిచింది? అది విశ్రాంతి దినంలో, ఈ టైంలో నేను స్వస్థత పరిచింది ఎవరు 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 అని అడిగితే అతగాడు అన్నాడు, అతగాడు ఎవరో నాకు తెలీదు అన్నాడు. నెక్స్ట్ టైం యేసుక్రీస్తు వారు వాడికి ముఖాముఖిగా ఒక సందర్భం వచ్చింది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్న మాట నీకు నాకు మనందరికీ భయం పుట్టించే మాట చూద్దాం. యోహాను సువార్త చివరిగా, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు వారు దేవాలయంలో స్వస్థత పొందిన వృద్ధుని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకు. ఏంటట? ఇదిగో మేలు పొందితివి, ఇదిగో దీవెని పొందితివి, ఇదిగో స్వస్థత పొందితివి, నువ్వు మర్చిపోకూడనిది ఏంటంటే దానికి తగ్గట్టుగా వ్యవహరించు, లేదా మరింత కీడు నీకు సంభవించిన అదే శాపం. మేలులు జరుగుతాయి, ఆ మేలుకు తగినట్టుగా మనం వ్యవహరించకపోతే ప్రభువే అన్నాడు అదే నీకు శాపం అవుతుంది అన్నాడు. ఆరోగ్యంతో ఉన్నావా? ఆరోగ్యం ఆయన కొరకు ఉపయోగించు. ఆలోచనలు బాగున్నాయా? ఆ ఆలోచన ఆయన కొరకు ఉపయోగించు. మీ కుటుంబ వాతావరణం బాగుంది అన్ని కుటుంబాల కన్నా, మీ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి కీర్తించండి, అందుకే వ్యవహరించండి. సంఘంలో నీ పాత్ర మర్చిపోవద్దు, సంఘంలో నువ్వు వ్యవహరించే విధానాలు మర్చిపోవద్దు. ఎక్కడున్నా అక్కడ మనం మన బాధ్యతలు మర్చిపోకూడదు. ఇవే మనకిచ్చిన దీవెన్లు. ఆ దీవెనికి తగినట్టుగా మనం వ్యవహరించకపోతే మరింత కీడు మనకి సంభవించును. శాపం సాతాన్ని ఇవ్వడు, శాపం ఏ దిక్కుల నుండి రాదు. శాపం గుర్తుపెట్టుకోండి, ఆకాశం నుంచి వచ్చి నెత్తి మీద పడదు. శాపం ఇవ్వబడిన దీవెనికి తగినట్టుగా వ్యవహరించకపోతే మనం చేసిందే మన నెత్తి మీదకి వచ్చి కూర్చుంటుంది, అదే నాశనం. జాగ్రత్త, దీవుని అడిగే ముందు 70 సార్లు ఆలోచించి అడగండి.
ఉన్నదంతా చాలు ప్రభు అంటే హ్యాపీ. 60 సంవత్సరాలు అలా మూసుకుంటే అయిపోతుంది. ఇంకే ఇచ్చే ప్రభు, ఇంకే ఇచ్చే ప్రభు అంటే నీకు ఎంత ఇచ్చాడో తిరిగి వచ్చిన ఆయన వాణి వాణి క్రియ చెప్పిన ప్రతి వాణిని లెక్క అడుగుతాడు. ఆయన వస్తాడు పక్క, లేదా నువ్వైనా పక్కగా వెళతావు. రెండిట్లో ఏది జరిగినా ఆ లెక్క సరిగ్గా అప్పగించకపోతే తెలంగాణ భాషలో డొక్క జీరేస్తాడు అన్నమాట. అది ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవా, నిజమే తండ్రి, కలవరగిరి కన్నా గొప్ప దీవెన మాకు ఏముంది తండ్రి. మీ కుమారుడు రెండు చేతులు చాపి మీ కృపకు హక్కుదారులుగా మమ్మల్ని మలిచి తండ్రి, మీ వాగ్దాన ఫలానికి కుమారులుగా చట్టపరముగా తండ్రి మమ్మల్ని నిలబెట్టి బాహాటంగా అనేకులకు రక్షణగా తండ్రి మేము కనబడడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి దీవెనకరమైన కుటుంబాలుగా సంఘాల్లో మమ్మల్ని నిలబెట్టిన ఇంకనూ మలిచి తండ్రి. ఏవేవో మేము అడిగితే మేము ఎంత అమాయకంగా తండ్రి మీ జ్ఞాన విషయంలో ఉండిపోయామో మీ గ్రంథం తండ్రి మమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు జవాబుగా ఉండడానికి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి తండ్రి మాతో మా అందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం దేవా. ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ టైంలో తండ్రి మీ కుమారు రాకడ జరిగితే మేము చేసింది ఏంటి, మా దీవులకు తగినట్టుగా మేము వ్యవహరించామన్న ప్రశ్న తలపోస్తూ సరి చేసుకోవడానికి మాకు మా అందరికీ మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహిస్తారని కోరుతూ మేము తిరిగిపోవచ్చుండగా మా ఇది నిర్వహణలో సహాయాన్ని అనుగ్రహించండి. ఏ ఇబ్బందులు లేకుండా తండ్రి తిరిగి మరలా మేము కలిసి తర్వాతి తరగతుల్లో కూడా తండ్రి విస్తరించి మాట్లాడుకోవడానికి అమూల్యమైన సంగతులు మాకు దాచి ఉంచుతారని ఎదురు చూస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.